చాలా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే మున్ముందు ఉండబోతుంది అన్నమాట. ఈ లైబ్రరీ మూవీ ప్రీ రిలీజ్ అండ్ ఆడియో లాంచ్ ఫంక్షన్లోనే ఇవాళ మనకి లాట్స్ ఆఫ్ ఫన్తో పాటు, లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇంకా చాలా చాలా సీక్రెట్స్ కూడా రివీల్ చేయబోతున్నాం లైబ్రరీ మూవీ గురించి. బేసిక్గా ఇందాక మా ప్రశాంతి చెప్పినట్టు లైబ్రరీ అనగానే మనకి చాలా రకాల బుక్స్ ఉంటాయి, అందులో చాలా రకాలు ఉంటాయి బుక్స్లో. అలానే మా లైబ్రరీ సినిమాలో కూడా అన్ని రకాల ఉంటాయి, అంటే కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శృంగారం, ప్రేమ, సో కాల్ నవరసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సినిమాలో ఖచ్చితంగా ఉంటాయని చెప్పి మేము ప్రామిస్ చేయగలుగుతున్నాం. అండ్ ఈ సినిమా స్టోరీ కూడా ప్రశాంతి చాలా యూనిక్ స్టోరీ. నాకు ఫస్ట్ చంటి గారు పోస్టర్ చూస్తేనే చాలా డిఫరెంట్, మన డైరెక్టర్ చంటి మన నెల్లూరు బిడ్డ అన్నమాట. సో తను స్టోరీ చెప్పినప్పుడు చాలా గమ్మత్తుగా అనిపించింది, అరే ఇంత యూనిక్ స్టోరీ తీసుకున్నారు సూపర్ అసలు అనిపించింది అనమాట. సో చాలా బాగా ఉండబోతుంది సినిమా. అండ్ నెక్స్ట్ మనం మరో క్లాసికల్ పర్ఫార్మెన్స్తో ముందుకెళ్దాం. వీ హ్యావ్ యువర్ క్లాసికల్ టీమ్స్ అందరూ కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మీనాక్షి నృత్యాలయ టీం నుంచి వస్తున్నారన్నమాట. చప్పట్లు కొట్టి వాళ్ళకి మనం బ్లెస్సింగ్స్ ఇద్దాం. ప్లీజ్ ప్లీజ్ క్లాప్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద వెల్కమ్ చెప్దాం. క్లాసికల్ టీమ్ ఆఫ్ మీనాక్షి నృత్యాలయ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇందాక ఈశ్వరుడి పాట పాడుకున్నాం, మరి గణేష్ కూడా ఉండాలి కదా స్టార్టింగ్ మన ప్రోగ్రామ్స్లో. సో గణేషుడికి ప్రార్థనా గీతంతో ఈ క్లాసికల్ పర్ఫార్మెన్స్, తర్వాత డేగల సాంబశివరావు సార్ మీ టీం రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ దెన్ ఆఫ్టర్ మనం ఇక ఫాస్ట్ బీట్ సాంగ్స్లోకి వెళ్ళిపోతాం. వావ్, సూపర్ సూపర్, చాలా చాలా ప్రెజెంట్గా చాలా చాలా బాగా చేశారు బేబీస్, థ్యాంక్ యూ. సో ఎలా అనిపించింది? నిజంగా వి నీడ్ టు స్పెషల్లీ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్, ఎందుకంటే చిన్నపిల్లల్ని అంత చక్కగా రెడీ చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్. సో వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం, బికాస్ క్లాసికల్ డ్యాన్స్ చాలా ఇంపార్టెంట్. సో అదే ఇంపార్టెంట్ చెప్పాలంటే, సో ఈ క్లాసికల్ డ్యాన్స్లోకి పిల్లల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రైనింగ్ ఆల్ ద స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ మా డేగల సాంబశివరావు గారి టీమ్ అంతా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఈశ్వరుడి పాటతో మొదలుపెట్టాం, తర్వాత గణేష్ ప్రార్థన, అండ్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫీస్ట్ ఉండబోతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే అసలు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చాలాసార్లు ఈ పర్ఫార్మెన్స్కి చాలా ప్రోగ్రామ్స్లో నేను హోస్ట్ చేస్తున్నప్పుడు ఈ పర్ఫార్మెన్స్ చూసిన ప్రతిసారి నాకు గూస్ బంప్స్ అనమాట. రీసెంట్గా మేము ఈ పర్ఫార్మెన్స్ మాల్లో చేసినప్పుడు కూడా అందరూ లైక్ ఎలా అయిపోయారంటే అందరూ స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు, అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్. 6 మినిట్స్ పాటు కంటిన్యూగా ఉండబోతోంది ఈ పర్ఫార్మెన్స్ని కల్లారా చూసి నిజంగా మనం తిరుమలలో ఉన్నామేమో అన్న ఫీల్ని క్రియేట్ చేసేది ఇక్కడున్న వీళ్ళ ఆంబియన్స్, లైక్ వీళ్ళ కాస్ట్యూమ్స్ కావచ్చు, గెటప్స్ కావచ్చు, అదంతా కూడా. సో మీరందరూ కూడా డివోషనల్ టైం, అంటే డివోషనల్ వరల్డ్లోకి వెళ్ళే ఒక టైం అనమాట. 6 మినిట్స్ పాటు అలా ప్రశాంతంగా తిరుమలలో ఉన్నట్టుగా ఫీల్ అవుదాం. ఓకే. అండ్ నెల్లూరు పవన్ గారు ఒకసారి ముందుకు రావాలి ఫ్రంట్కి. నెల్లూరు పవన్ కుమార్ గారట, అంటే సుబ్బారెడ్డి గారు అనౌన్స్ చేయమంటారు. నెల్లూరు పవన్ కుమార్ గారు, పవన్ కుమార్ రెడ్డి గారు ఇక్కడికి రావాలంటే ఫ్రంట్. ఓకే స్టార్ట్ మ్యూజిక్. ఇప్పుడైతే ఫీల్ గుడ్ వైబ్స్ ని ఎంజాయ్ చేసేయండి. విన్న పాలు
కస్తూరి ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. సరిపోవు ఈ చప్పట్లు, పిల్లలకి ఆశీస్సులు కావాలి. గట్టిగా ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందన్నమాట. అసలుకి తిరుమలలో ఆ శ్రీవారి అక్కడ కార్యక్రమాలు అన్ని కూడా ఎలాగా జరుగుతాయో అలాగే అనిపించింది. ఇక్కడ కూడా ఒక మినీ తిరుమల లాగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐఎమ్ ఇన్వైటింగ్ అవర్ గెస్ట్ అప్పారావు గారు, అలానే ఫనీ గారు, అలానే అవంతిక, ముగ్గురు వచ్చున్నారు ఇక్కడికి. కెమెరాస్ కొంచెం మన అప్పారావు బాబాయ్కి ఎలా టర్న్ చేశారు అంటే వెనకాల స్క్రీన్లో అందరూ చక్కగా మన ఆడియన్స్ అందరూ చూసి గట్టిగా ఒకసారి ఒక మంచి ఏమంటారు సౌండ్ ఇస్తారనమాట. సో ఇక మన గెస్టులు కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పటిదాకా ఒక లెక్క ఎందుకంటే ఇప్పటిదాకా మనం క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ టచ్లో ఉన్నాం. ఇప్పుడు మాస్ ఇక్కడ నుంచి మా వాళ్ళకి కావలసిన అసలు సీసలు రెడీయా? రెడీ. అబ్బాబ్బాబ్బా. సో మా వాళ్ళు ఇంత ఊపి మీద ఉన్నప్పుడు అసలు ఆగకూడదు. వెంటనే మనం స్టార్ట్ చేద్దాం. మన నెల్లూరులో ఏ ఈవెంట్ చేయాలన్నా కానీ ఫస్ట్ బెస్ట్ ఎవరెస్ట్ మన నటరాజ్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ టీమ్ నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఐ రిక్వెస్ట్, ఇక్కడ ముందు ఎవరో నిలబడి దయచేసి ఫోటోలు వీడియోలు ఫోన్లతో క్యాప్చర్ చేయొద్దు. మీరు వెళ్ళి మీ సీట్స్లో కూర్చోండి. మా యాక్ట్ టీమ్ ఇక్కడే ఉన్నారు, మా పర్సనల్ కెమెరామెన్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ చక్కగా చేస్తారు. అండ్ ముందు లాడ్జ్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా వివిఐపి పాసెస్ ఉంటాయి ఇలా అనమాట. సో ఇలాంటి పాసెస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. ఇప్పుడు ఫ్రీ ఉంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, కానీ తర్వాత గెస్ట్లు వచ్చాక టైట్ అయిపోద్ది. సో అప్పుడు మళ్ళీ అందరినీ వెనక్కి పంపిస్తారు, బాగోదు. మిమ్మల్ని లేపాలంటే మాకు ఇబ్బంది. సో అలా ఉండకూడదు కాబట్టి అందరూ ఈ పాసెస్ మీకు ఎవరైతే కోఆర్డినేట్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర ఈ పాసెస్ తీసుకొని ఈ ముందు లాడ్జ్లో వివిఐపి లాడ్జ్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అన్యత భావించొద్దు. అండ్ నటరాజ్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇంకొంచెం కావాలి బా. ఏంది బా సైడ్ అంతా కూడా ఏదో ఇనుము కదా మ్యాగ్నెట్ అతుకున్నట్టు అతుకునేసారు అందరా. ఏమైనా కానీ ఇక్కడ కూర్చుంటే కిక్ రాదబ్బా, నిలబడితేనే కిక్ కదా. సూపర్, వెరీ గుడ్. అండ్ ఏంటది ఏంటది నిల్చుకోవడంలోనా? అవును, నిజమే. సీరియస్లీ మనం కూర్చుంటే ఏదో కంఫర్ట్ జోన్లో ఉంటామేమో కానీ, బట్ నిల్చుకొని అలా చూస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. రిలాక్స్డ్గా రెక్కలు వచ్చినట్టు కావాల్సినప్పుడు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రావచ్చు. వాళ్ళ ఇష్టం అబ్బా, వాళ్ళ రాజ్యం ఇదే. అండ్ యాక్చువల్లీ మనం డివోషనల్ అయిపోయింది, దెన్ ఆఫ్టర్ మంచి మాస్ సాంగ్ కూడా చూసాం. ఇప్పుడు కొంచెం కామెడీ టచ్, ఎందుకంటే నెల్లూరు అంటేనే కామెడీ బేసిక్గా. మా ఊళ్ళకి కూసింది ఎటకారం ఎక్కువే కదా. మా చేపల కూరలో కారం ఎట్టుంటుందో మా ఊళ్ళలో ఎటకారం కూడా కామన్గా ఉంటుంది. అబ్బాబ్బాబ్బా, చిన్నప్పటి నుంచి ఇంతేనా ఈ మధ్య ఎట్టు తయారేవా? అంతేనా? ఓకే ఫైన్, గుర్తిస్తా ఇక. అండ్ ఆన్ దాట్ నోట్ మనం ఇప్పుడైతే హరివిల్లు క్రియేషన్స్ నుంచి మా హరిబాబు అన్నతో కలిపి రవి గారు ఒక స్కిట్ చేయబోతున్నారనమాట. సో ఇక్కడ ఒక కామెడీ స్కిట్, అదిగాక మన బాబాయ్ ఇక్కడే వచ్చినాడు, అప్పారావు గారు ఉన్నారు, ఫనీ గారు ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి. సో వాళ్ళ ముందు ఒక అంటే జబర్దస్త్ టీమ్ ముందు ఇక్కడ మేము మా నెల్లూరు కామెడీ ఎట్టా ఉంటుంది, మా యా సెట్ ఉంటుంది, మా బా సెట్ ఉంటుంది, మా రా సెట్ ఉంటుంది అంది చూపించాలి కదా. సో అన్న మీకు మైక్ ఇస్తున్నా, తీసుకోండి అన్న. థ్యాంక్ యూ బాలు అండ్ ప్రశాంతి. చక్కగా జరుగుతోంది ప్రోగ్రాం. హనుమంతుడు ముందు కుప్పి గొంతులు అంటే అప్పారావు గారి ముందు స్కిట్ చేయటం కానీ చెయ్యాలి. మన నెల్లూరు మన కామెడీ. సో మీ అందరికీ సరదాగా ఒక 4 నిమిషాల స్కిట్, ఆ తర్వాత మళ్ళీ ప్రోగ్రాం అప్పారావు గారు, పని గారు ఇచ్చేశారు, నాగిరెడ్డి గారు ఇచ్చేసున్నారు. థ్యాంక్ యూ పని గారు, వెల్కమ్ టు నెల్లూరు. అలాగే ఇమ్మానుయేల్, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఇంకొక 5 నిమిషాల్లో అందరు కూడా వచ్చేస్తారు. సంబంధం లేకుండా మాట్లాడినా, సంబంధం లేకుండా పాటలు పాడినా దెబ్బలు తప్పవండి. మరి ఎలాంటి పాటలు పాడాడు, వాడు ఎలా దెబ్బలు తిన్నాడు అనేది ఈ సన్నివేశం. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా, స్పాన్సరర్స్కి ముఖ్యంగా చంటి తరపున ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఫైనాన్స్తో కూడుకున్న పని చిన్న విషయం కాదు. ఒక ప్రోగ్రాం చేయాలంటే అలాంటిది ఇంత పెద్ద డయాస్ వేసి ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం అనేది, అది చంటి చాలా జాగ్రత్తగా చేశాడు. చంటికి గట్టిగా ఒకసారి చప్పట్లు.
గట్టిగా ఓకే. సో సంబంధం లేకుండా పాటలు పాడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అప్పా ఏంద్రా ఒళ్ళంతా దెబ్బలేంది, ఆ రక్తం ఏంది, ఏమైందిరా? కొడితే దెబ్బలు తగలకి ఏం తగులుతాయి? కొట్టారా? నిన్నెందు కొట్టారా? పాటలు పాడితే కొట్టారా? ఏ గమ్మగుండా, ఎవరైనా పాటలు పాడితే చప్పట్లు కొడతారా? ఇట్ట రక్తం వచ్చినట్టు కొట్టరు. కిందాక భాస్కర్ పాడితే చప్పట్లే కొట్టారు, మేం పాడితే దెబ్బలు కొట్టారు. ఇంతకీ ఏం పాడావురా? చెప్తా విను. చెప్పు. మొన్న వినాయక చవితి అప్పుడు మా అయ్యవారు ఒక ఆయన విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే వినాయకుడిదే అక్కడికి వెళ్ళా. ఓకే. ఊరుకున్నాడు ఊరుకుండకూడదా పవన్ కుమార్ రెడ్డి గారు? మనం ఉన్నాం ఊరికే. స్వామి ఓ పాట పాడతానన్న, పాడిన తర్వాత భలే కొట్టారా? ఏం పాడావురా? దేవుణ్ణి చూస్తూ ఉన్నావా, అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా, ఉన్నావా 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 అని పాడా. నువ్వు వెళ్ళింది అక్కడికి విగ్రహ ప్రతిష్ఠకి, దేవుని చూస్తే ఆ పాట ఎవరైనా పాడతాడా? నోట్లో నుంచి ఆ పాటే వచ్చింది కర్మ. ఏం చేయమంటావు సుబ్బారెడ్డి గారు? ఏం చేయటానికి లేదు ఇది. అంతేనా? అంతే. ఇదేం చూసావులే, మొన్న పెళ్లికి పోయా మా జనార్దన్ గారు వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి. ఓ, మన జనార్దన్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి? ఆ పెళ్లి కొడుకేమో మా జబర్దస్త్ అప్పారావు గారు, రాపేట అప్పారావు గారు ఉన్నట్టున్నాడు, నల్లంగా తాడి దెబ్బ ఉన్నట్టు. ఆ అమ్మాయి ఏమో వర్షం ఉన్నట్టుంది. చూసా మామ పాట పాడతానన్న అక్కడ కూడా. పాట పాడిన తర్వాత భలే కొట్టారా? అక్కడేం పాడావురా? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢ లోకం అని పాడానరా అక్కడికి. కాక వాళ్ళ ఫ్రెండ్ కి, జనార్దన్ వాళ్ళ ఫ్రెండ్ కి 10 సంవత్సరాల తర్వాత పెళ్లి అవుతుంటే అక్కడికి వెళ్ళి ఆ పాట పాడేదా? కర్మ, నోట్లో నుంచి ఆ పాటే వచ్చింది. మా ఆవిడ కూడా కొట్టిందిరా. ఆవిడ మనల్ని కొట్టదు, మనం ఆవిడ కొడతాం తెలుసా? కరెక్టే. శంసుద్దీన్ గారికి చెప్పాక మాట. మరి ఏం పాడేవరా? ఎందుకు కొట్టింది? మా ఆవిడ ఎదురుగా నిలబడి ఉంటే మల్లె తీగకు పందిరి ఓలే, మసక చీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తొడబుట్టిన రుణం తీర్చుకుందునే చెల్లెమ్మా 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 అని పాడా. చెల్లెమ్మ మీ ఆవిడ ముందు ఓ 10 చీపరకట్లను ఇరుగుండాలే. 12 ఎరిగినాయి. 2 ఎందుకు తక్కువ చెప్పుకోవటం మళ్ళీ. అంతే అంతే అంతే. ఇంకేం కాదు. మొన్న మన రవి ఊళ్ళ రవి వాళ్ళ నాయన మొదటి బర్త్డే. ఓహో. ఆమెకు 99 ఏళ్ళు అంట సార్. పోయా ఏడు బళ్ళారి ఆడుండడా, అతనే పిలిచింది నన్ను. ఓరే పోయానా? ఆమె కేక్ ఎట్ట కట్ చేసిందంటే ఇట్టబెట్టి టిట్టి కట్ చేసింది. అది 99 ఏళ్ళు కదా. గమ్మనుండేవాడిని గమ్మనుండకూడదా? మామా ఓ పాట పాడతానన్న. పాడిన తర్వాత పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టారురా. అక్కడేం పాడావురా? ఆమె చూస్తా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. అవి రాలిపోతే నీకెందుకు, వాలిపోతే నీకెందుకు? ఆ పాట అంటే అక్కడ పాడేదే. ఎన్నేళ్ళు బతుకుతామో, 99 ఏళ్ళు. ఇప్పటికే 60 ఏళ్ళకి వెళ్ళిపోతున్నారు జనం. ఇంకా 99 ఏళ్ళకి అవసరం ఆమె? ఏం చూసావులే, మన రాఘవ వాళ్ళ వాళ్ళ నాన్న చనిపోయాడు. అయ్యో. నేను పోయేటప్పటికి ఎత్తుబడి స్టార్ట్ అయిపోయింది. అరే రే, ఆ దింపుడు కళ్ళ దగ్గర దించారు రావు. అవును. దించిన తర్వాత 3 సార్లు పిలుస్తారు కదా. అవును, పిలుస్తారు. నేను పిలిచాను రావు, పిచ్చి కుక్కను కొట్టాడు కుట్టారురా. నువ్వేం పిలిచావురా? అక్కడే పాట పాడా. ఏం పాడావు? శవాన్ని చూస్తూ లే 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 నా రాజా, లే లే నా రాజా, లేవనంటావా నిద్దుర లేపమంటావా, లేవనంటావా నిద్దుర లేపమంటావా, లే 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 లే. లేచిందే శవం? లేల. వాళ్ళు లేచారు పక్కన వాళ్ళు కర్రలు తీసుకొని. అక్కడ కాపావా? ఇంకేమన్నా ఉందా? అది ఎందుకంటే ఇన్స్పిరేషన్. ఇందాక డాన్స్ చేసిన చూడు. ఓ రెడ్డి కమాన్ రెడ్డి అంట. ఆ అమ్మాయిని చూస్తా ఆ పాట అది వచ్చింది. ఏం చూడు, అక్కడ కాపేసావా? ఇంకేమన్నా పాడావా? మళ్ళీ దినానికి పిలిచారు వాళ్ళు కర్మంత్రం వాళ్ళే. దినానికి అక్కడ అందరు భోజనాలు చేస్తుంటే పాట పాడా. అక్కడ కూడా పాడావు. ఏం పాడావురా? భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు అని పాడారు. రే, వాళ్ళు చేసుకునేది కర్మంత్రం. ఆడికెళ్ళి భలే మంచి రోజా? నా టాలెంట్ ఎవడో గుర్తించడం లేదురా. సరే, నేను గుర్తించలేపు. అయితే నీ మీద ఒక పాట పాడతా. అండి, ఒక్క నిమిషం. వద్దులేరా. నీ మీద ఒక పాట పాడతా. వద్దులేరా. ఒకే ఒక పాట. సరే పాడు. వాళ్ళు రెడీగా ఉండు.
నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. ఇదిగా ఏం జతకుతున్నావా? ఏదైనా కర్ర ఒకటి పెట్టాను రా, కనబడ్డా లేదా? ఆ కర్ర అవసరం ఇప్పుడా? థ్యాంక్ యూ. గట్టిగా ఒకసారి ఆర్టిస్టులకు విచ్చేసిన ఆర్టిస్టులందరికీ చప్పటి గట్టిగా. వెనక వినపడడంలా ముందు మాత్రం వినపడుతున్న వివిఐపిలో విఐపి ఉంది, ఫ్యామిలీ ఉంది, జనరల్ ఉంది, స్టూడెంట్ ఉంది, గట్టిగా. సో చంటికి మరొకసారి ఈ వేదిక మీద నుంచి అభినందనలు తెలియజేస్తూ, సో లెట్స్ కంటిన్యూ బాలు అండ్ ప్రశాంతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూ పెరిగా, నేను నీ కామెడీ చూస్తూ పెరిగా సీరియస్లీ. అందుకని ఇప్పుడు పాట పాడాలనుకుంటున్నావా? లేదు లేదు, అన్న గురించి పాట పాడితే గీడా కొడతాడు, నేను ఎందుకు వచ్చింది కదా. సో అలా సరదాగా మా నెల్లూరు కామెడీ ఎలా ఉంటుందో అలా మన గెస్ట్లు అందరూ కూడా చక్కగా చూశారు. హోప్ సో యు ఆల్ ఎంజాయిడ్ దిస్ స్కిట్. యాక్చువల్లీ సీరియస్. ఓకే, మరి మరి నెక్స్ట్ సో పర్ఫార్మెన్స్ని పిలిచేద్దామా? రెడీయా? యా, మైక్ సంథింగ్ ఎల్స్ మేబీ. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు? అనుష, లేడీ సూపర్ స్టార్ అనుష పర్ఫార్మెన్స్. సో వాళ్ళ టీంతో పాటు అనుష రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ యాక్చువల్లీ మనకి మొదలైపోయింది హంగామా సీరియస్లీ. చాలా క్రౌడ్ క్రౌడ్ అంతా కూడా ఫుల్ అయిపోయి ఉంది. పాసెస్ ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉన్నారు, బట్ చాలా కష్టం. అందుకే మేము లాస్ట్ 3 డేస్గా వీ వాజ్ లైక్ యూనో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్స్ కావచ్చు, అన్నిట్లో ప్రమోట్ చేస్తూ ఉన్నాం వచ్చి పాసెస్ ముందుగానే తీసుకోండి అని. అండ్ ఇన్ దిస్ జర్నీ ఐ నీడ్ టు టాక్ అబౌట్ దిస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ అవర్ నెల్లూరు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్, స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక్క ఫోన్ కాల్తో నిజంగా మొత్తం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ముఖ్యంగా షేక్ అయిపోయింది అనమాట. ఆ పేర్లోనే ఉంది కదా ఇన్ఫ్లుయెన్స్ అని. అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అందరినీ. ఎగ్జాక్ట్లీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ బాలి ఇన్స్టాగ్రామ్ పేజ్ వికాస్ హ్యాండిల్ చేస్తారు. అప్పుడప్పుడు కూడా ఇలా డిస్టర్బ్ అయినా మన వాళ్ళు మాత్రం ఎక్కడ డిస్టర్బ్ లేదన్నమాట. యా, అంతేకాకుండా నేను మరి అంత ఎదవన, నా గురించి కాదు ఇన్స్టాగ్రామ్ పేజ్ అది. సో శివ యాక్చువల్లీ ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ని హ్యాండిల్ చేస్తున్నాడు. అండ్ చాలా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. తను పర్సనల్గా తీసుకొని మనకి ఇంతమంది జనాల్ని ఇక్కడికి క్రౌడ్ పుల్ చేయడానికి సహకరించారు. అండ్ అంతేకాకుండా క్రేజీ స్టఫ్ రాహుల్ మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మన నెల్లూరు నుంచి నెల్లూరియన్స్ పేజ్ అందరికీ, నెల్లూరియన్స్ టీమ్ అందరికీ, మున్వర్కి, జమీర్కి అందరికి కూడా థ్యాంక్స్. అంతేకాకుండా నెల్లూరు వాళ్ళం పేజ్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా ముందుకు దూసుకుపోతున్నారు వాళ్ళకి. నేను మరి అంత ఎదవనా. సో ఆ పేజెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఇన్ఫ్లుయెన్సర్స్ థీమ్ మన నెల్లూరులో. నిజంగా మన నెల్లూరు చాలా డెవలప్ అవుతుంది ప్రశాంతి, సీరియస్లీ. ఎందుకంటే మనకి ఇప్పుడు సినిమా కూడా ఒక ఆడియో లాంచ్ ఇంత ఘనంగా మన నెల్లూరు గ్రౌండ్ లో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఆర్ నెల్లూరు హిస్టరీ లైబ్రరీ సినిమా ఆడియో లాంచ్ జరుగుతుంది. అండ్ అలాగే మనం టీవీలో చూస్తుంటాం ఏదైనా ఆడియో లాంచ్ అలా జరిగినా, కానీ అలా టీవీలో చూస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మన నెల్లూరులో ఇలా ఆడియోలో లాంచ్ జరుగుతూ ఉంటే యాక్ట్ వాళ్ళు అలా మొత్తం కవర్ చేస్తూ అందరు ఇళ్ళ దగ్గర ఉండి ఇక్కడ రాలేని వాళ్ళు కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ యా, అండ్ ఇంటి దగ్గర ఎవరన్నా ఉంటే వాళ్ళు చక్కగా యాక్ట్ చాయిస్లో మీరు ఈ స్ట్రీమింగ్ చూడొచ్చు. లైవ్ ఆల్రెడీ వస్తూ ఉందన్నమాట. అండ్ సినిమా గురించి ఒక మాట చెప్పాలి నేను ఖచ్చితంగా, ఎందుకంటే సినిమా స్టోరీ గురించి నా చెప్పాను కదా, చాలా యూనిక్ స్టోరీ, చాలా పెక్యులర్గా ఉంటుంది, డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ మా నెల్లూరు వాళ్ళ తడాక అన్న రేంజ్లో ఉంటుంది అనమాట మా వాళ్ళతో. అండ్ యా, ఆఫ్కోర్స్ 90% ఆఫ్ మూవీస్ ఫిల్డ్ విత్ ఆల్ ద నెల్లూరు టెక్నీషియన్స్. ఎందుకంటే డైరెక్టర్ చంటి గారు మన నెల్లూరు బిడ్డ. అండ్ అంతేకాకుండా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మన నెల్లూరు టీమే అనమాట. సో సినిమా గురించి ఇంకా బోల్డ్ అయిన విషయాలు మాట్లాడుకుందాం. అనుష, నీకోసం నేను 1000 కళ్ళతో కాదు ఇంతమంతా వెయిట్ చేస్తున్నా, ఇంతకు మించి నేను హ్యాండిల్ చేయలేను, ఇప్పటికే చాలా సేఫ్ అయింది. ఓకే అనుష, ప్లీజ్ వెల్కమ్. రెడీ? యా, రెడీ అయిపోయింది. అండ్ భీమ్కే, అసలు ఆ పోస్టర్ చూస్తుంటే స్టోరీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతూ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే ఏదైనా పోస్టర్ చూసినా కాదు, మొన్న మా బ్రదర్ చంటి నాకు కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు ఫస్ట్ విన్నాను, ఒక వావ్ ఫ్యాక్టర్లోకి వెళ్ళా. అంటే ఎందుకంటే నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నాను కాబట్టి డిఫరెంట్
చెప్పే విన్నప్పుడు ఎక్కడో కనెక్ట్ అయిపోతాం కదా, ఒక వాహు ఫ్యాక్టరీలోకి వెళ్ళా. తర్వాత మళ్ళీ ఆలోచించి మళ్ళీ చంటి అన్నకు ఫోన్ చేసి, నువ్వు ఏందన్న బల్లే పట్టావు కదా కదా బల్లే ఉందని అసలు అని చెప్పగానే ఆయన ఆనందానికి అవధులు లేవన్నమాట. సీరియస్లీ హలో, నేను యాక్ట్ చేయలే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎవరు అంటే నేను ఇందుగలడు అందు లేడు అని సందేహం వలదు, అందందు గలడు అన్నట్టు ప్రతి దగ్గర ఉంటాం అనమాట. సో ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అది ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు గెస్ట్ చేస్తాము, కానీ మూవీ అస్సలు గెస్ట్ చేయలేకపోతుంది. ఎందుకంటే హారర్ ఉంది, రొమాంటిక్ ఉంది, కామెడీ ఉంది, ఆ మధ్యలో అది కొంచెం ఎక్కువ అదే కావాలా. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం స్టోరీ ఎలా ఉంటుందో అనేసి. ఎనీవే అనుషప్, ఓకే సాంగ్ ప్లీజ్. ఏ పాట కావాలి నాన్న నీకు? వాళ్ళు ఏ పాట పెడితే ఆ పాట మెల్లగా వచ్చింది. ఇందాకేందో వచ్చి నాకు సైగ చేసింది. రెడీ అనుష అండ్ టీమ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మనకి చాలా తక్కువ టైం ఉంది, త్వరగా కల్చరల్స్ కంప్లీట్ చేస్తే. ఇంకా కాకుండా మెయిన్ మన గెస్ట్లు అందరూ కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ హంగామా చేయడానికి. అనుష ఓకేనా? త్వరగా నైస్ పర్ఫార్మెన్స్ అనుష, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష. అండ్ గెస్ట్లు కూడా ఇక ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి రెండు కాదు, మామూలుగా ఉండదు. పర్ఫార్మెన్స్ లిస్ట్ అయితే చాలా పెద్దదే ఉంది. అండ్ దీంతోపాటుగా మన ఆడియో లాంచ్ కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ శివసాయి డ్యాన్స్ టీమ్ రెడీగా ఉండాలి నెక్స్ట్ పర్ఫార్మెన్స్తో. శివసాయి డ్యాన్స్ టీమ్ అందరూ కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా కాసేపట్లో మన స్పెషల్ గెస్ట్ సంపూర్ణేష్ బాబు బర్నింగ్ స్టార్ చూడడానికి రెడీయా? రెడీ. సో కాసేపట్లో ఇక్కడికి విచ్చేయబోతున్నారు. మా అప్పారావు బాబాయ్ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేస్తే బాబాయ్ గారు అలానే ఫనీ గారు ఇద్దరు కలిసి ఇప్పుడు మనకు ఒక లైవ్ జబర్దస్త్ స్కిట్ చేయబోతున్నారు అబ్బా. రెడీయా? స్కిట్ చూద్దామా? ఎప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం కామన్, కానీ నెల్లూరులో ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. లైబ్రరీ సినిమా 7వ స్కిట్ పడితే కదా ఎర్రైటీయా. సో అప్పారావు గారికి అలానే ఫనీ గారికి ప్లీజ్ గట్టిగా ఒకసారి చెప్పండి కోరుకుంటున్నాము. దయచేసి ఈ పొగ తీసేయండి, అసలే సెగ పట్టున్నా కాదు. మనిషిని బట్టి కూడా పొగ వేయాలి కదా నాన్న. పోనీ అమ్మాయిలాగా నల్లగా ఏమైనా ఉన్నానా? ఇంత తెల్లగా కనబడితే ఓ పక్క నుంచి పొగ వేస్తున్నారు. పువ్వులు వేశారు మంచిదే, చాలా సంతోషం. నెల్లూరు అభిమానానికి ఆప్యాయతలకి ప్రేమకి పెద్దపీట వేస్తారు. హాయ్ మై డియర్ యూత్, మొన్ననే వచ్చాను మీ అందరికీ తెలుసు జమినీ మేళాకు సంబంధించి. ఇక్కడ విపరీతమైన క్రౌడు, ఈరోజు దానికి పదింతలుగా వచ్చారు. ఆర్గనైజేషన్ అది బాగుంది. దర్శకుడు చంటీ గారు దర్శకుడుగా, లైబ్రరీ మూవీ పక్కా, మన నెల్లూరు సినిమా నవీన్ కథానాయకుడిగా, రేవతి అవంతిక హీరోయిన్లుగా, ఇక ప్రధాన తారాగణంలో జబర్దస్త్ ఫేమ్ సీనియర్ మూవీ యాక్టర్ ఫనీ గారు, అలాగే మరి జూనియర్ పోసాని నాగతేజ్, ఇప్పుడు జబర్దస్త్లో యంగ్ డైనమిక్ మా ఇమాన్యుయల్, మరి కొద్దిసేపట్లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు రాబోతున్నారు, వర్ష గారు రాబోతున్నారు, అలాగే జబర్దస్త్ కళాకారులను మేము చెప్తాం. కానీ నేను ఒక మాట అంటా, జబర్దస్త్ కళాకారుడు మన నెల్లూరు కళాకారుడు డోనార్ల హరిబాబు గారు. అసలు దీని అంతటికీ కారణం ముందు సీనియర్ మోస్ట్ యాక్టర్, ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశాన్ని కల్పించినటువంటి దర్శకుడు చంటీ గారికి హృదయపూర్వక
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నీ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి గల కారణం సినిమా మీద ఉన్నటువంటి నమ్మకంతో, చక్కగా ఈ సినిమాని మా ప్రజల ముందు, మా నెల్లూరు వాస్తవ్యుల ముందు వారి ఆశీర్వాదం కోసం వచ్చింది. దయచేసి మీరందరూ ఈ సినిమాని ఆదరించి, అభిమానించి, ప్రోత్సహించి, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సీనియర్ యాక్టర్ ఫణి గారు మరలా రీఎంట్రీ ఇచ్చారు జబర్దస్త్లో, ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. షైనింగ్ శాంతి కుమార్ గారు టీంలో మరికొద్ది సేపట్లో ధ్వని అనుకరణ సామ్రాట్ శాంతి కుమార్ మన నెల్లూరు అడ్డాయింది, ఆయన కూడా రాబోతున్నారు. ఇప్పుడు కొద్దిసేపు ఫణి గారు మాట్లాడతారు. హలో నెల్లూరు, నెల్లూరు పవర్ కావాలి, రెడీ ఒకసారి గట్టి. ఎలా ఉన్నారు? అబ్బా ఎట్లుంది తెలుసా, వేవ్స్ అని లోపలించి ఇట్లా తన్నుకొస్తున్నాయి. నెల్లూరు నెల్లూరు కైసా నెల్లూరు ఒకసారి గట్టిగా ఓ బా, ఇటు ఊపు ఇట్లేదు ఇంకా గట్టిగా ఓ బా. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మన నెల్లూరు అడ్డాగా చేసుకొని మన నెల్లూరు వాస్తవ్యులు అందరూ కలిసి సినిమా చేశారు, అదే లైబ్రరీ. నిజంగా మా ఈరోజు ఇక్కడ మేము అందరం ఉన్నామంటే కారణం మా చంటి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ అన్నీ చంటియే. మన లోకల్ కుర్రాడు, లోకల్ యూత్ చంటి డైరెక్షన్ చేసినటువంటి సినిమా. అంటే ఎన్నో సినిమాలు ఎక్కడెక్కడో చాలా నేను బిర్లా దగ్గర నుంచి ప్రభాస్ తోటి, రవితేజ తోటి పెద్ద పెద్ద సినిమాలు చేశాను, కానీ నెల్లూరు కుర్రాడు చంటి చేసిన సినిమాలో నేను చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి చంటి గట్టిగా క్లాప్స్. నేనేమంటాను పని గారు, సినిమా చిన్నదా పెద్దదా అన్నది కాదు పాయింట్, సినిమాలో కథాంశం గొప్పదా కాదా అన్నదే పాయింట్. నాకు ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది, నేనేం చెప్పను కానీ సినిమా చూసిన తర్వాత అరే అప్పారావుకి ఈ క్యారెక్టర్ భలే దొరికింది అంటారు. నాకు తెలుసు, ఇందులో మా అప్పారావు గారు రొమాంటిక్ హీరోగా చేశారు. రొమాన్స్ మొత్తం అంతా రొమాన్సే. అదిగో పక్కన అమ్మాయిలు కథ ఎట్లుంటుంది అంటే అసలు మామూలుగా ఉండదు, అంతా రొమాన్సే. కాదండి, ఇలా ఉన్నప్పుడు నేను వీళ్ళందరికీ కనబడుతున్నాను, నన్ను నేను చూసుకోవాలంటే స్క్రీన్ మీద ఏంటి అటువైపు తిరిగిపోతున్నాను. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, లైబ్రరీ ఆడు రీచ్ ఫంక్షన్ ఇది. సరే బిఏడిఐఎన్ఏ వదినా బిఏవిఏ బావా, వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సీనియర్ యాక్టర్ ఫణి గారితో ఒక స్కిట్ చేస్తున్నాం చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. బాబు మైక్ టైసన్, ఒరే నాయన, ఒరే బాబు, ఒరే నాయన చూడక కలపకరా, కలపకు మొత్తం పిసికేస్తున్నావు ఏంటి? అలా ఈ సౌండ్ పోయిందిరా, నాది లేదు. నేను ఒక మంచి పాట పాడతా. ఏ బేలం పాట? నేను స్కిట్ వేస్తాను చూడు, నేను స్కిట్ వేస్తాను చూడు, నేను చూడకపోతే ఎట్టుంటే బాగుండదా? స్కిట్ అయితే పర్లేదు, రెడీ పెట్టావా నాన్న? దీనికి ఈక్వల్గా ఉండాలి నాన్న, కొద్ది ఆయనకి ఎంత పెట్టావు నాకు అంతే పెట్టు. ఏంటది సౌండ్ అండి? మరి అది క్లారిటీ చెప్పాలి కదా, నా తీసుకున్న డబ్బులకి మొత్తం పెట్టు. ఇది బాగుందిరా, నువ్వేం గెలక్కో, గెలక్కో నాయన, గెలక్కో గెలక్కరా నాయన, నా పాదాలకు నీ నమస్కారం. రెడీ సార్, రెడీ సార్, రెడీ సార్. ఏయ్ చాలా బాగా పాడుతున్నారే, థ్యాంక్ యూ. రెడీయా? రేపేమో షూటింగ్ ఉంది, హడావుడ్ ఉంది, లోపలేమో మా ఆవిడ ప్రెగ్నెన్సీతో ఉంది, ఎలా ఉందో ఏంటో ఎప్పుడు. బాబా ఎస్టీఓపి స్టాప్. ఏంటి బాబా, హాస్పిటల్ మా అక్కని డెలివరీ తీసుకొచ్చావు మీ ఆవిడ్ని, కాళ్ళు గారిని పిల్లిలా తిరుగుతున్నావు ఏంటి బాబా? బామ్మర్ది రేపేమో షూటింగ్, ఫస్ట్ హాఫ్లోనే షూటింగ్ వెళ్ళాలి, లోపలేమో మా ఆవిడ, అదే మీ అక్కేమో లోపల అబ్బాయి అమ్మాయి అని టెన్షన్లో ఉన్నా. నాకు టెన్షన్ పెట్టకు బాబా, స్టడీగా ఉండు. నువ్వు ఇన్స్పెక్షన్ ఉంది వెళ్ళాలి, కాదు షూటింగ్ ఉంది వెళ్ళాలి. అవును, నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోతున్నా. అమ్మాయి పుట్టిందంటే బావా, అమ్మాయి పుట్టిందని చెప్తాను, ఏంటి ప్రాబ్లమ్? అమ్మాయి పుట్టింది అని అందరి ముందు చెప్పేస్తావా? అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టింది, అబ్బాయి పుట్టింది అనుకో, చెప్పవద్దు. మీ వంశంలో అందరూ మగాళ్ళే పుట్టారే? మగాళ్ళే పుడుతున్నారు. సరే, మగాడు పుడితే మగాడు పుట్టాడని బాబా అని చెప్తాను. చూద్దు మరి, అబ్బాయి పుడితే దిష్టి తగులుద్ది, అందరి ముందు దిష్టి తగిలితే వాటే దిష్టి తగులుద్ది బాబా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు, నన్ను ఎలా చెప్పాలి? ఇప్పుడు అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టింది అంటే అందరూ తెలిసిపోద్ది కదా. అలా కాకుండా చిన్న కోడి చెప్తా నీకు. మంచం కూడా చెప్పు. మంచం కూడా లేకపోతే క్వార్టర్ కూడా బామ్మర్ది. సారీ సారీ, అలా కాదు, ఎవరు తెలియకుండా. ఇప్పుడు వాచి, వాచి వచ్చిందని అడుగు.
తెలుగులో గడియారం అంటారు. గడియారం గడియారం వచ్చిందని అడుగుతా. బాబా అబ్బాయి పుట్టడాని కోడు భాషలో గడియారం వచ్చిందా బామ్మర్ది అని అడుగుతా. అని అడుగుతా. అబ్బాయి పుట్టాడనుకో గడియారం వచ్చింది బాబా అని చెప్తాను. చెప్పేసాయి. నీ బుర్రలో నా త్వర ఏం బుర్ర బాబా నీ వెళ్ళిపో వెళ్ళిపో. అమ్మ ఇలాంటి బామ్మర్ది ఎవడి దొరకడు. ఇంత గ్లామర్ ఇంత కథ. ఓకేనా, నేను అర్జెంట్ వెళ్ళిపోతున్నా, షూటింగ్ ఉంది, వెళ్ళిపోతున్నా. రెడీ రెడీ నువ్వు వెళ్ళి ఫోన్ చేయి. అమ్మోజీ హలో బామ్మర్ది. ఆ బాబా గడియారం వచ్చిందా? గడియారం ఉంగరం వచ్చిందిరా పారంపోకు. వెళ్ళి ఎంతసేపు అయిందిరా నువ్వు? వాట్ ఆర్ యు టాకింగ్? దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్ బాబా. రాలేదు బాబా, మళ్ళీ ఫోన్ చేయి బాబా. రాలేదా? మళ్ళీ ఫోన్ చేయి బామ్మర్ది. బామ్మర్ది ఆ బాబా గడియారం వచ్చిందా? బాబా గడియారం రాలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను, డాక్టర్ గారిని అడిగి చెప్తాను, ఉండండి. మళ్ళీ ఫోన్ చేయి, మళ్ళీ ఫోన్ చేయి బామ్మర్ది. బాబా మేడం మైక్ ఏది మీకు? ఏంది వీళ్ళకి మైకులు లేవు నా దాంట్లో? చెప్పండి. ఆడపిల్ల పుట్టింది మేడం. ఎంత శుభవార్త చెప్పారు మేడం. ఈ ఆనందకరమైన సమయంలో మిమ్మల్ని ఎత్తుకొని కిరగిరగిరి మనం తిప్పాలని ఉంది, కానీ బ్యాక్ పెయిన్. మా బావ ఏంటంటే పెద్ద పోర్టుగాల్ లాగా, మా ఇంట్లో అందరూ అబ్బాయిలో పుడతారు, అమ్మాయిలు పుట్టడా నన్ను ఇంతవరకు ఫోన్ చేయలేదు. అమ్మాయి పుట్టి ఏదో బావా. బామ్మర్ది బావా గడియారం వచ్చిందా? బావా గడియారం వచ్చింది. సూపర్. కానీ ముళ్ళు లేదు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఒక సినిమా ఆడిషన్ పెట్టాం, చాలా ఎంట్రీలు వచ్చాయి, ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు. మీలో ఎవరైనా మీ ప్రతిభను కనబర్చాలనుకుంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. మంచి కాన్సెప్టు, ఏమీ లేదు డైలాగు. అదిగో చెట్టు, ఇదిగో బిల్లు, అదిగో పిట్ట, గురి చూసి కొట్టు, ఇదేనండి. ఎవరైనా ఉంటే చెప్పండి, 100,000 రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుందండి మీకు. ఫస్ట్ తాగుబోతాడు. హలో, హార్ యు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నెల్లూర్. ఏ హలో, ఎవడరా డైరెక్టర్? ఎవడరా? నేనే. ఎలా నువ్వు డైరెక్టర్ అంటారా? డైరెక్టర్ అంటే హైట్ పర్సనల్ చంటిలాగా ఉండాలి. హలో, నేనే డైరెక్టర్. నేను తాగేసి వచ్చా దేనికి? తాగేసి రాలే, వచ్చిన తర్వాత తాగా. వరే వచ్చిన తర్వాత తాగావా? సరే కానీ ఇది ఆడిషన్. ఆడిషన్? వీడిషన్? ఆడిషన్ అంటారు. మరి నేను ఒక డైలాగ్ చెప్తాను, చెప్తావా? ఇరగా దీసా. ఎట్లా ఈ సినిమాలో చంటి డైరెక్షన్ చేశాడు, ఇరగ దీసా. ఇక్కడ కూడా నేను ఇరగ దీసా. డైలాగ్ చెప్పు. సరే 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 సరే. అదేనా డైలాగ్? కాదమ్మా, చెప్పేది విను. ఓకే. అదిగో పిట్ట. ఏది పిట్ట? పిట్ట ఇదిగో ఇక్కడ పిట్ట వైట్. ఐ లవ్ యూ. చెప్పింది అంటావా నువ్వు? అది కాదు పిట్ట. ముందు నేను చెప్పింది క్లియర్గా విను. ఓకే. ఫస్ట్ చెప్పాల్సింది అర్జున. ఏ అర్జున్ వచ్చింది? అర్జున్ వచ్చింది? అర్జున్ ఒరే నాయన. అర్జున్ అర్జున్ రావడం కాదు, అర్జున్ ఉన్నట్టుగా ఊహించుకో. ఊహించాలా? అదిగో అర్జున, అదిగో పిట్ట, ఇదిగో విల్లు, గురి చూసి కొట్టు అంతే. మరి కొట్టు. మరి నేనెందుకు? ఒరే నేను కొడితే నువ్వెందుకురా? అదిగో అర్జున. అదిగో అర్జున్ కాదు, అర్జున. అదిగో అర్జున. అదిగో పిట్ట. పిట్ట అబ్బరే నాయన. ఆ పిట్టలు కాదురా, చెట్టు మీద ఉండే పిట్ట కదా. నువ్వు మర్చిపో. ఇప్పుడు ఇత్త చూడు. ఏయ్ గుద్దు. అదిగో పిట్ట. అవన్నీ ఎవడరా చెప్పమన్నాడు బాడుకావు? లరా వినిపించుకో. అదిగో కోటర్ కాదు, కలిపి కొట్టు, గడగడ లేపి చూడు అంతే. అదిగో కోటర్ ఇదిగో వాటర్, కలిపి కొట్టు చూడు. అన్ని కలిపి కొట్టకరా, నేను విడివిడిగా చెప్పాను, విడివిడిగా చెప్పు. విడివిడిగా చెప్తా అర్జున? ఆడేమో తాగేసి ఉన్నాడు. మనమేమో హలో, ఇందులో 90% అందరు మా ఫ్యాన్సే ఉంటారు, తాగేటోళ్ళే ఉంటారు, మా అభిమానులు ఉంటారు. అవునా? ఏ అదిగో మా వాళ్ళు నాయన. వాళ్ళు కామ్గా ఉన్నారు, నువ్వు చెప్పు. అర్జున అదిగో పిట్ట, ఇదిగో విల్లు, గురి చూసి కొట్టు. ఏ డైరెక్టర్ కాదు, డైరెక్టర్ అంటే మా చంటియే డైరెక్టర్. ఎట్లా చెప్పింది తెలుసా?
కెమెరా పెట్టి యాక్షన్ అంటే సరే ఇక నువ్వు లాభం లేదు పో నువ్వు వెళ్ళిపోయి ఇంకోటి వస్తాడు ఇంకోటి ఎవడో వస్తాడే అబ్బాని ఇలా తాగుబోతులతో మనం ఆడి హలో డైరెక్షన్ నేర్చుకోవాలంటే చంటి దగ్గరికి వెళ్ళు యాక్షన్ గట్టి నేర్చు అలాగేనమ్మా అలాగేనమ్మా అలాగే ఇది ఈ తాగడ పెట్టుకుని డబ్బులు వస్తాయి తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారో రండి ఇంకా చాలా కార్యక్రమం ఉంది రసూల్ ఎడిటర్ అండ్ డిఐ అండ్ విఎఫ్ఎక్స్ హలో అమ్మా హాయ్ బాగున్నారా బాగున్నారా ఏ అప్ప డైరెక్టర్ అమ్మా అమ్మా ఏ డైరెక్టర్ అను అమ్మా మధ్యలోకి రా అయ్యా అమ్మా కాదు అయ్యా కాదు నేను మధ్యలో నువ్వు మధ్యలో ఉన్నావు కానీ ఇది సినిమా ముందు నువ్వు ఇది సినిమా ఆడిషను అలాంటివి ఏమొద్దు నేను చెప్పింది కుదురుగా వింటావా ఏంటా చెప్పు డైలాగ్ ఏంటంటే అర్జున అర్జున్ సిక్స్ ప్యాక్ ఉంటుందా 12 ప్యాకులు ఉంటాయి నీకు ఎందుకు సరేలే ఎన్ని ప్యాకులు ఉంటాయి నీకు ఎందుకమ్మా అంటే హ్యాండ్సమ్ గా ఉంటే కొంచెం బాగుంటుంది ఫీల్ వస్తుంది కదా చంటి దగ్గర ఉంటుంది అన్ని ప్యాకులు గోల్డ్ ప్లాక్ చంటి దగ్గర ఉంటుందా గోల్డ్ ప్లాక్ ఉంటుంది అతని దగ్గర చెప్పింది వినా సరే అర్జున అదిగో పిట్ట ఇదిగో బిల్లు పిట్ట అంటే ఆడపిట్ట మగ పిట్ట నా పిట్ట అబ్బా దశకొద్ది దొరికాడు బిస్కత్తుల మగుడ నీడు ఎలాంటి దొరికాడు అవంతిక అవంతిక వింటరా నాయన రంకు మగుడ అబ్బా మొగుడా నేను మరి వెళ్ళిపోదాం అంటూ మైక్ ఇచ్చి కొట్టాను ఎట్టించి ఎట్టి వస్తుందో డైలాగ్ చెప్పరా నాయన చెప్పరా కాదు చెప్పరా అంటారా నువ్వు రాని అయ్యబరా నేను రా కాదు సరేనమ్మా అమ్మ కాదు అమ్మ కాదా మరి నీ అమ్మమ్మ నిన్ను ఏమని పిలవంటావే నా గుండె చూడు నాకు అలాగనుకో నా గుండె అప్పి 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 అని కొట్టుకుంటుంది గుండె మీద చేయాల్సి నేను ఇక పిప్పి పిప్పి అని పోవాలి మరి నీ అమ్మ కడుపు మాడ చెప్పింది వినా తల్లి చెప్పు అర్జున అర్జున ఎన్ని మెలికలు తిరగకూడదు చెప్పింది ఓకే అర్జున అర్జున అదిగో పిట్ట ఇదిగో బిల్లు పిట్ట రే నువ్వు వెళ్ళిపో నువ్వు పనికిరా సూట్ అవ్వు రిజెక్టెడ్ గో బ్యాక్ నీకు గిఫ్ట్ ఇస్తా నాకు ఏ గిఫ్ట్ వద్దురా నువ్వు వెళ్ళిపోతే అదే పెద్ద గిఫ్ట్ కళ్ళు మూసుకో కళ్ళు ఇప్పుడు ఎలాంటి వాడు వస్తాడో ఏంటో తెలియటం లేదు ఎవడరా తక్కువరా ఎవడరా ఇక్కడ ఎవడమ్మా నమస్తే అమ్మా ఏం రా ఎవడు నువ్వు నేను డైరెక్టర్ సార్ ఈ డైరెక్టర్ చంటి లెక్క ఉండాలి చంటి ఎట్లున్నాడు స్మార్ట్గా హ్యాండ్సమ్ ఉంటాడు నెల్లూరుకు ఏ ఊరు మీది ఏ ఊరు మాదా మాది మా ఊరే మీది మీ ఊరు కాదు ఇక్కడ డైరెక్షన్ చేయాలంటే మా నెల్లూరు యూత్ ఉండాలా అర్థమవుతుందా మాది నాయుడు నెల్లూరు యూత్ ఇక్కడ నేను డైరెక్టర్ని నువ్వు నచ్చితే చెయ్యి లేకపోతే నవరంధ్రాల్లో మెయిన్ హోల్స్ రెండు ఉంటాయి మూసుకొని పో చెప్పింది విను జస్ట్ లిసన్ వాట్ టైమ్ సేయింగ్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు టాక్ దట్స్ వన్ ఇట్స్ రైట్ డైలాగ్ ఏంటంటే అర్జున అర్జున అదిగో పిట్ట ఇదిగో విల్లు తమ్మి అర్జున్కి నాకు మాటలు లేవు గొడవైంది ఒరే నాయన నీకు మాటలు లేకపోతే అంటే మాట్లాడుకుంటే నాకెందుకురా డైలాగ్ చెప్పమన్నా చెప్పు ఇప్పుడు నా అసిస్టెంట్ వచ్చి చెప్తే మన ప్రాబ్లమ్ నీకు డబ్బులు ఆడికమ్మంటావా నీకు ఇమ్మంటావా డబ్బులు నాకే కావాలి నేను చెప్పింది మరి చేసుకో చెప్పు అర్జున అదిగో పిట్ట ఇదిగో విల్లు గురి చూసుకొట్టు ఇప్పుడు విల్లు లేకుండా గన్ను పెట్టి కొడితే ఏమన్నా ప్రాబ్లం ఉన్నది అనుకో అనుకోరా అనుకో పిల్ల ఏ గీ పిల్ల తెలుసు కా నీకు హనీ హనీ అబ్బాని ఆడపిల్లలు అయితే తెలుసు నాదని తెలియదా వడ్డీ అని అందులో మరి హీరోయిన్ పెడతావా హనీ హనీ నేను నాకు హీరోయిన్ పెడతావా పెడతాను మరి నువ్వు ఏదైనా ఒక సిఆర్ తేవాలి నువ్వు డబ్బులు పెట్టుబడి ఇప్పుడు అదిగో పిట్ట గురి చూసి కొట్టు ఏదైనా కొట్టుకో ఏదైనా కొట్టుకోవా అంత ఉన్నా ముచ్చట్లేదు డబ్బులు పెడతా నేను పొడిచ్చింది చెప్తా సరేనా ఏగో అదిగో పిట్ట ఇదిగో విల్లు ఏడైనా కొట్టుకో అంతే ఇక సరే ఎక్కడ ఉంటామా మంచి బాయ్ 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 తమ్ముడు అంతే అంతే సోదరులారా ఈ ఆడిషన్ ఎంతటితో ముగిసింది ఇలాంటి ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి బేవర్ ఆఫ్ యాక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ రా అబ్బా
థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన 25 కళాసంఘాల అధ్యక్షులు మా అమరావతి కృష్ణారెడ్డి గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ జరగాలి అంటే స్పాన్సర్స్ చాలా 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 ఇంపార్టెంట్ చెప్పాలంటే. సో ఏ ప్రోగ్రామ్ అయినా కళాకారుడికి ఎటువంటి ప్రోగ్రామ్ కావాలన్నా ఎలాంటి ప్రోత్సాహం కావాలన్నా కానీ ఆ కాంపౌండ్లోకి అడుగు పెడితే చాలు, అన్నీ పాజిటివ్ వైబ్సే అన్నమాట. సో కళాకారులందరికీ కూడా, ముఖ్యంగా మన నెల్లూరు కళాకారులందరికీ కూడా ఒక ఆరాధ్య దైవం అని చెప్పుకోవచ్చు. అమరావతి కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ ఆల్ ద పీపుల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సింహపురి మూవీ అసోసియేషన్ కూడా రీసెంట్గానే ఫామ్ అయింది మూవీస్ గురించి, లైక్ అంటే ఎవరు తప్పు చేయకూడదు అండ్ రాంగ్ ట్రాక్స్లోకి వెళ్ళకూడదు అని సింహపురి మూవీ అసోసియేషన్ రీసెంట్గా స్టార్ట్ చేశాం. సో అసోసియేషన్ సభ్యులందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. 25 కళాసంఘాల గౌరవ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఇప్పుడే విచ్చేశారు. అండ్ అప్పారావన్న ఫనీ గారు, థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ స్క్రిప్ట్. అండ్ స్వాతి కూడా ఇప్పుడే వచ్చింది. ఇంకా బర్నింగ్ స్టార్ కోసం వెయిటింగ్ అబ్బా, బర్నింగ్ స్టార్ కోసం అందరం బర్న్ అయిపోతున్నాం చెప్పాలంటే. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కావాలంటే మా వాడు రావాలి. నటరాజ్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి 3+3 అనమాట. అంటే ఇప్పుడు దాకా 1+1 ఆఫర్ లాగుంది కానీ ఇప్పుడు 3+3 ఆఫర్ అనమాట. మామూలుగా ఉండదు, ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు. అంటే అమ్మాయిల పదం నా నోట్లో నుంచి రాదు కదా, నేను వాళ్ళకి చాలా దూరం కదా. సో వాళ్ళు వచ్చేస్తున్నారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో. నటరాజ్ టీమ్ వెల్కమ్. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి డ్రెస్సెస్ చూస్తూ ఉంటే, వైట్ అండ్ గ్రీన్. ఒక ప్రోగ్రామ్ ముఖ్యంగా ఇంత పెద్ద ఆడియో లాంచ్ జరగాలి అంటే ఖచ్చితంగా స్పాన్సర్స్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓన్లీ మా అందరి దైవం 25 కళాసంఘాల గౌరవ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు కి థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా సత్యమన్న సత్యంజీ వెంచర్స్తో నెల్లూరు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఊపు ఊపిన ఊపుతూ ఉన్న సత్యంజీ అన్నకి స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాధవ్ హ్యాచర్స్ వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్. మా రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు థ్యాంక్ యూ అండి. అంతేకాకుండా మనా ఫర్నిచర్స్ కట్టప్ప థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ బ్యాక్ బోన్ ఫర్ ద ఈవెంట్. మన ఫర్నిచర్స్లో మీరు ఫర్నిచర్ తీసుకున్నారంటే ఇక ఎల్లకాలం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. నేను కూడా మొన్నే కొన్నా, డిస్కౌంట్ కూడా ఇచ్చాను 90%. ఇంకా మిగతా చాలా వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరిది మనం తర్వాత చెప్తాను. ఇప్పుడు సాంగ్ పర్ఫార్మెన్స్ తర్వాత. ఏందప్పుడే వెళ్ళిపోయినారా, ఇదంతా ట్రైలర్ అయ్యా, ఇంకా చాలా ఉంది కదా. ఏంటి ఆలోచిస్తున్నావు, వస్తాం వద్దానే, పెళ్లి నడకలు నడుస్తున్నావు, పెళ్లి చూపులు ఏమైనా జరుగుతున్నాయి నీకు. అంతే నాతో మాట్లాడాలంటే ఆ మాత్రం టైం పట్టద్దు. నీకు గ్యాప్ నీకు ఇద్దామని టైం ఇది ఇద్దామని ఏమి ఇద్దామని టైమింగ్ ఇద్దామని. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ నటరాజన్ టీమ్, అద్భుతమైన పర్ఫార్మెన్స్. తర్వాత లైబ్రరీ టీమ్ మెంబర్స్ అందరు కలిసి ఒక స్కిట్ చేయబోతున్నారు అనమాట. మన లైబ్రరీలో యాక్ట్ చేసిన ఫ్రెషర్స్ అందరు కూడా మన నెల్లూరు కుర్రాళ్ళు అండ్ అందరూ మంచి టాలెంటెడ్, బికాజ్ ఆడిషన్స్ చాలా చాలా జరిగాక వీళ్ళందరూ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ టు ద టీమ్ వచ్చేయండి, పైకి వచ్చేయండి. సుమంత్, మహేష్, సుకుమార్, షారుక్, రాకేష్ అందరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తెచ్చుకున్నారా మీ నాలుగు మైకులు? ఓ రెండు మా మైకులు మీకు ఇచ్చేయాలా? సరే ఓకే. ఇందులో మహేష్ అండ్ రాకేష్ ఎవరు? మీ ఇద్దరేనా? మిమిక్రీ కూడా చేస్తారంటగా. ఎస్ ఎస్ ఓకే, వెరీ గుడ్, తప్పకుండా. ఈ స్కిట్ లో కూడా మిమిక్రీ ఉంటుంది. ఈ స్కిట్ లో కూడా మిమిక్రీ ఉంటుందా? ఎస్ ఎస్. హాయ్ హాయ్ అండి. నిజంగా మెయిన్ మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ముందుగా మా డైరెక్టర్ చంటి సార్ గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను క్వశ్చన్ అబ్బా మీకు, ఇప్పుడు యాక్చువల్లీ చాలా మందిలో మీరు ఫిల్టర్ అయ్యి సినిమాలో యాక్ట్ చేశారు కదా, సో డైరెక్టర్ చంటి గారిని ఫస్ట్ టైం మీరు అప్రోచ్ అయినప్పుడు ఎలా జరిగింది ఆడిషన్ అండ్ ఆ లైబ్రరీ సినిమా షూటింగ్ విషయాలు ఏదైనా ఒక్క నిమిషంలో చెప్పండి. ఎక్కువ నిమిషాలు తీసుకుంటే మైక్ లాక్కునేస్తా. మేము ఫస్ట్ ఆడిషన్ అనేది ఒక విన్నాం సార్ ఫోన్ నెంబర్ ద్వారా. సో 3 రోజులు ఆడిషన్ వెళ్ళాము. సో సార్ మమ్మల్ని 3 రోజులు ఆడిషన్ చేశారు. సో మా కట్అవుట్ను తగ్గొచ్చి మాకు సూట్ అయినటువంటి క్యారెక్టర్స్, సో మాకు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారండి. డెఫినెట్లీ ఈ సినిమా చూసి థియేటర్కి వచ్చి మళ్ళీ సెకండ్ షో ఈ సారి నుంచి నెల్లూరులో లైబ్రరీ మూవీ అంటే ఊపు ఊపేస్తుంది అనమాట. నెల్లూరు ఒకటే కాదు భయ, ఆంధ్ర తెలంగాణ మొత్తం ఊపాల. ఖచ్చితంగా ఊపేస్తానా? లైబ్రరీ. అలాగే మా అమరావతి కృష్ణారెడ్డి సార్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సో తప్పకుండా మా ఫనీ అన్నకి, మా అప్పారావు బాబాయ్కి, అందరికీ కూడా
సగర్వంగా తెలియ చేసుకుంటున్నారు. తమ్ముడు తమ్ముడు వెరీ గుడ్ బాగా చెప్పావు. ఇంకా మీ స్కిట్ లోకి వెళ్ళిపోండి. ఓకే డన్. హలో హలో చెక్ హలో హలో ఫ్రెండ్స్, నా పేరు సుకుమార్. మీరు చూస్తున్నారు నాన్ స్టాపబుల్. సో ఈ యొక్క షోలో హోస్ట్ అయినటువంటి బాలయ్య బాబు గారు ఉన్నారు. సో బాలయ్య బాబు గారిని సాధారణంగా మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. అరే ఆపరా గాడిదే. మరి ఈరోజు చూసుకుంటే మరి చాలా సంతోషంగా ఉంది. అప్పుడెప్పుడు నాన్నగారి స్థానంలో ఇంతమంది జనసందోహాన్ని చూసాం, మరి ఇప్పుడు ఏది ఓ చరిత్ర. ఈరోజు చూస్తే మ్యాన్షన్ ఆన్ స్పాన్సర్పై నాన్ స్టాపబుల్. నేను మీకు తెలుసు, నాది మీ అందరి మనసు. ఏమా ఏం కావాలమ్మా? మరి అభిమానులు అంటే మరి ఇలాగే ఉంటారు. మరి తప్పకుండా తప్పకుండా తీద్దాం మామ. నెవరా గాడిదే, ఎదుగో. మరి అలాగే ఉంటుందా? మరి బాలకృష్ణతో పెట్టుకుంటే థ్యాంక్ యూ సార్. సో మన షోలో గెస్ట్ అయినటువంటి ఇద్దరు ఉన్నారు, ఒకరు ఆర్జీవి గారు. సో ఆర్జీవి గారిని రాగోపాల్ వర్మ గారిని అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా గుర్తుకొస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా. మామూలుగా నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ అసలు రాను. అలాంటిది నా బాలం మిత్రుడు బాలయ్య గారు ఫోన్లు చేసి మరి రా అని చెప్పి చప్పట్లు చప్పట్లు అక్కడ చాలా కష్టపడతాం నేను మిమ్మల్ని కోసం. మీరు చాలా పెద్ద ఫోన్ సార్. కింద మీద ఉప్పు ఆచివన్న బాబు. ఏయ్ సార్ సార్ ఏయ్ బోదు మనోడు సార్ సార్ రెడీ సార్ బా. నాకు బాగా నచ్చింది మాట. ఐ లవ్ యు. నేను నీతో ఫోటో తీసుకుంటా సార్. సార్ వద్దు సార్, మీతో ఫోటో తీసుకుంటా సార్. తో ఫోటో తంటాడు. ఏయ్ ఆచివ సార్ ఓకే సార్. థాంక్యూ సార్. సో నెక్స్ట్ ఎవరో తెలుసా? నెక్స్ట్ పేరు ఎవరో చెప్తే మీ గుండెల్లో దడదడ పడుతుంది. సో ఎవరో కదండి, మెగా స్టార్ చిరంజీవి గారు. సో అందరికి నమస్కారం. ఈరోజు ఇంత చక్కటి లైబ్రరీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు బాలకృష్ణ బాలకృష్ణ షోకి నాన్ స్టాపబుల్కి నువ్వు విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఏమిటి జన సందోహం సార్? నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. సార్ నేను మన చర్ణన్న ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. నెల్లూరు ఓకే సార్. ఓకే అలాగే పంపించు సార్. ప్రేక్షకులు అంటే అభిమానులు దేవుళ్ళమ్మ, వాళ్ళని బౌన్సర్స్ పెట్టి అది కీర్చే సార్. మొదట్లో నేను వచ్చినప్పుడు వచ్చావు. వచ్చాను సార్. మరి అర్జీవి గారు వచ్చినప్పుడు వచ్చావు. వచ్చాను సార్. మరి ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు వచ్చావు. మరి నువ్వు ఎవరికి వెనరా గాడిదే? ఎవరు ఫ్యాన్ కదా సార్. మరి మాకు కొంచెం క్వార్టర్ 200 ఇస్తారంటే ఏమిటి ఏమిటి ఏమిటి? ఫోటో తీసినప్పుడు ఏమన్నా సార్? అవును సార్. సార్ రావాల్సిన వ్యక్తి కళ్ళ ముందు కూర్చున్నప్పుడు పొలాయగలి ఆశ్చర్యపోతారా? వీటి రాలనుకున్నారా రాలేననుకున్నారా? స్నేహలతా రెడ్డి పేరంటానికైనా పోరాటానికైనా మేము సిద్ధం. అందరికి
మాకు ఇంత చక్కని అవకాశం కల్పించినటువంటి మా ప్రీతమ దర్శకులు శ్రీ చంటి గారికి మనస్ఫూర్తిగా థాంక్ యూ సో మచ్ సార్ చంటి సార్ సినిమా మొత్తం స్టార్ట్ అయ్యి ఇప్పుడు చాలా టైం తీసుకుందని అందరూ అనుకున్నారు కానీ ఈ సినిమా కోసం చంటి గారు ఎంత కష్టపడ్డారని పక్కన నుంచి నేను చూశాను ఒక సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డారనే పక్కన నేను నిలబడి చూశాను సో హలో మా చంటి గారి కోసం ఒక్కసారి అందరూ క్లాప్స్ కొట్టండి ప్లీజ్ అందరూ వేసుకోండి మా చంటి అని కోసం చంటి సార్ కోసం సార్ థాంక్యూ సార్ థాంక్యూ గివింగ్ మై ఆపర్చునిటీ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ సార్ థాంక్యూ సార్ ఫస్ట్ మూవీ ఇది మాది సో సార్ ఇలాంటి అవకాశం ఒకటి వస్తే నాకు స్టేజ్ మీద మా అమ్మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను సో సేమ్ టు యు థ్యాంక్ యూ టు మా అమ్మా నాన్న ఐ లవ్ యు డాడీ ఐ లవ్ యు మా టీవీ చూస్తున్న నీకు కూడా ఐ లవ్ యు థ్యాంక్ యూ సో మచ్ డాడీ నాకు కూడా చాలా సపోర్ట్ చేశారు మీరు సినిమా చేయడానికి ఆడియన్స్ అప్పుడు చాలా సపోర్ట్ చేశారు లవ్ యు సో మచ్ డాడీ లవ్ యు లవ్ యు మా లవ్ యు సో మచ్ సార్ చెంటి సార్ సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మరణం ఏది మరణం లైబ్రరీ మన లైబ్రరీ చూడక థియేటర్ కు వచ్చి చూడకపోవటం మరణం ఓకే డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ త్వరలో రిలీజ్ అవబోతుంది ఫెంటాస్టిక్ స్టోరీ ఫెంటాస్టిక్ సినిమా డోంట్ మిస్ ఇట్ సూపర్ థ్యాంక్యూ సో మచ్ అందుకే ఇంకా ఉందే అంటే ఆ పక్కన నిలబడదామని థ్యాంక్యూ బాబాయ్ అప్పారావు బాబాయ్ బాగా సపోర్ట్ చేస్తారు మీరు కూడా ఫనీ అన్న నాగ థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అంటే ఇంక్ బ్లడ్ కదా సో ఫస్ట్ టైం ఆపర్చునిటీ రావడం అండ్ ఆపర్చునిటీని ప్రూవ్ చేసుకునే ఆ ఎగ్జైట్మెంట్ అనమాట ఇది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్ నెల్లూరు కళాకారులు అందరికీ కూడా ముఖ్యంగా మా చంటి గారు ఇలా కొత్త కళాకారులందరినీ కూడా ఎంకరేజ్ చేసుకున్నందుకు చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఏంటి అక్కడక్కడ నిల్చున్నావు నువ్వు కూడా హోస్ట్ చేయి ఇక్కడ పిలిస్తే కానీ రావా ఏంటి మైక్స్ ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా చాలా ట్రబుల్ ఉన్నాయి తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు వచ్చాక ఇలా అయిందంటే బర్న్ అయిపోద్ది యాక్చువల్లీ మనకి మల్టిపుల్ మైక్స్ కావాలి మైక్స్ ఒకసారి సెల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి అండ్ ఒకసారి మనం స్పాన్సర్స్ అందరినీ కూడా ఖచ్చితంగా మనం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ జరుగుతుందంటే ఈవినింగ్ ఈవీఆర్సీ గ్రౌండ్లో ఇంత పెద్ద ఈవెంట్ ఇంత అంగరంగ వైభవంగా ఇటుపక్క యాక్ట్లో లైవ్ స్ట్రీమ్ అవుతోంది ఇంత గ్రాండ్గా జరుగుతోంది మన నెల్లూరులో ఆడియో లాంచ్ అంటే సీరియస్లీ గట్స్ ఉన్న డైరెక్టర్ చంటి అనే చెప్పాలి లైబ్రరీ మూవీ తన ఫస్ట్ మూవీ ఇంత భారీ స్థాయిలో ఆడియో లాంచ్ టీజర్ లాంచ్ ఇక్కడ చేయడం అనేది చిన్న విషయం కాదు అండ్ మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆడియో అండ్ టీజర్ లాంచ్ కూడా కాసేపట్లోనే ఉంటుంది అండ్ ఈ ఈవెంట్కి సహకరించిన స్పాన్సర్స్ మా 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ ఆల్ ద టైమ్ థ్యాంక్ యూ సో మచ్ అంతేకాకుండా సత్యం జీ మనందరికీ పరిచయం అవసరం లేని వెంచర్ సత్యం జీ సత్యమన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మాధవ్ హెచ్ఆర్స్ థ్యాంక్ యూ సార్ సుబ్బారెడ్డి గారు రెడ్డి గారు ఎప్పుడు ఏ కార్యక్రమం జరుగుతున్నా కానీ మా రెడ్డి గారు ముందుంటారు అందుకే మేము మా సింహపురి మూవీ అసోసియేషన్కి కూడా ప్రెసిడెంట్ చేశాము అండ్ అంతేకాకుండా శ్రీ మహేశ్వరి మెడికల్స్ అండ్ ఫ్యాన్సీస్ ఇంకా మన ఫర్నిచర్స్ కట్టప్ప థ్యాంక్ యూ ఫర్ స్పాన్సరింగ్ హియర్ అండ్ అంతేకాకుండా హైటెక్ ఫార్మా కెమికల్స్ ఇంకా కిరణ్ పబ్లిషర్స్ సో మీరు చూసిన బయట ఈ పోస్టర్స్ ఇవన్నీ కూడా మన కిరణే డిజైన్ చేసి మొత్తం కూడా పబ్లిష్ చేయడం జరిగింది అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ ఆర్ నెల్లూరు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ పేజెస్ కావచ్చు వాట్ ఎవర్ మాకు పర్సనల్గా వచ్చి సపోర్ట్ చేసిన నెల్లూరియన్స్ కావచ్చు నెల్లూరు వాళ్ళం కావచ్చు ఇంకా చాలా పేజెస్ ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ నటరాజన్ టీమ్ సో వాళ్ళు అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఇవాళ ఇప్పుడు పోనకాలు మనందరికీ లోడ్ చేయబోతున్నారు అన్నమాట కమన్ డలింగ్స్ గట్టిగా ఒక ఓయా వేసుకుందాం నటరాజ్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ ఇక్కడ ఇక్కడ ఇంత రచ్చ చేశారంటే చిన్న విషయం కాదు 3+3 అదే పూనకాలు లోడ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న లైబ్రరీ మూవీ మన చంటి గారు డైరెక్ట్ చేసిన లైబ్రరీ మూవీ ఆడియో లాంచ్ టీజర్ లాంచ్ అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అవబోతోంది కాసేపట్లో కాదు ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది అనమాట సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈవినింగ్ ఇలా చక్కగా అలా ఈ సాయం సంధ్య వేళలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఈవెంట్ ఇలా మనం కూడా
హోస్ట్ చేస్తాం. ఒక్క నిమిషం మైక్ అంటే ఇక్కడ ఈ ఊపుకి సరిపోవట్లా సౌండ్. యా చెప్పు చెప్పు ఇంతకైతే చెప్తాను. ఫ్లో మిస్ అవుద్ది, ఫ్లో ఇక్కడ మిస్ అవ్వదు. అందరూ ఫుల్ ఎప్పుడెప్పుడు ట్రైలర్ లాంచ్ అవుతామని ట్రైలర్ చూద్దామా అన్నారు. నేను కూడా అన్నమాట. ఐఎమ్ ఇన్వైటింగ్ దోర్నాల హరిబాబు గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. అన్న ఇక ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ ట్రైలర్ లాంచ్ కావచ్చు, ఆడియో లాంచ్ కావచ్చు, గట్టిగా ఒకసారి చెప్పట్లు. నేను నెల్లూరులో ఈరోజు ఈ ఈ పొజిషన్లో ఉన్నాను అంటే ఖచ్చితంగా అన్న ఇన్స్పిరేషనే అని 100% సగౌరవంగా చెప్తాను, డౌట్ లేదు. ఫస్ట్ కామెడీ స్టార్ట్ అయిందే హరిబాబు అన్న దగ్గర నుంచి. ఎనీవేస్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఇక తర్వాత ప్రోగ్రామ్ మీ చేతుల మీదే ఉంది. అండ్ స్పాన్సర్స్ గురించి మనం గట్టిగా ఒకసారి ఇప్పుడు చెప్పుకోవాలి, ఎందుకంటే స్పాన్సర్స్ లేకపోతే ఇంత పెద్ద ఈవెంట్ అస్సలు జరగనే జరగదు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అల్లి మా 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా సత్యంజీ గ్రూప్ సత్యం గారికి అండ్ మాధవ్ హెచర్స్, అలాగే సుబ్బారెడ్డి గారు సింహపురి మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్, అంతేకాకుండా శ్రీ మహేశ్వరి మెడికల్స్ అండ్ ఫ్యాన్సీస్, ఇంకా మన ఫర్నిచర్స్. మీరు ఏదైనా ఫర్నిచర్ కొనాలి అనుకుంటే మాత్రం మన నెల్లూరులో, ముఖ్యంగా మన మన ఫర్నిచర్లో కొనండి. 100% క్వాలిటీ, 100% డ్యూరబిలిటీతో పాటు మీకు చాలా బంపర్ బోనస్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ హైటెక్ ఫార్మా కెమికల్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రమణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్, పర్సనల్లీ మీరు ఎప్పుడూ కళాకారులకి అండగా ఉంటారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కిరణ్ పబ్లిషర్స్, మనం బయట చూస్తున్న పోస్టర్స్ అన్నీ కూడా కిరణే దగ్గర నుండి చూసుకున్నాడు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇవాళ ఇంత పూర్ణకాలు లోడ్ చేసిన నటరాజ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఈవెంట్స్. రైట్, ఇక నేను మైక్ని అన్నకి హ్యాండ్ ఓవర్ చేసి కాసేపటి తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లగిన్ అవుతా అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాలు అండ్ ప్రశాంతి. సో లెట్స్ కంటిన్యూ అవర్ ఆడియో లాంచ్, ట్రైలర్ లాంచ్ అండ్ టీజర్ లాంచ్. మొట్టమొదటగా ఈ ఎపిసోడ్ కథానాయకుడు చంటి ఒకసారి వేదిక మీదకి రావాలి. వచ్చేయమ్మా, ఇంక లేదు నీకు ఛాన్స్ రా పైకి. సో ఈ లైబ్రరీ మూవీ, వంశీ ఆర్ట్ మూవీ మేకర్స్ పతాకంపై చంటి దర్శకత్వంలో ఈరోజు వెంకటరమణ గారు, కృష్ణవంశీ గారి ప్రొడక్షన్లో ఈ సినిమా నిర్వహించబడింది. చాలామంది జబర్దస్త్ సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇందులో చేయడం జరిగింది. మూవీ చాలా చక్కగా వచ్చింది, రష్ కూడా చూసాం. సో వెంటనే ఆడియో లాంచ్కి వెళ్ళిపోదాం. ఐ రిక్వెస్ట్ శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు, 25 కళా సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, వారిని వేదిక మీదకి సగౌరవంగా మీ చప్పట్ల నడుమ ఆహ్వానిస్తున్నాను. శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు, ఎందుకంటే మా కళాకారులకు ఒక ఇన్స్పిరేషన్. కృష్ణారెడ్డి గారు టీమ్ దర్శకులు చంటి గారు వేదిక మీదకి రావాలి. నెక్స్ట్ చంటి గారు, తర్వాత శ్రీ శేషు గారు, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మార్వెల్ టౌన్షిప్ తోటపల్లిగూడూరు శేషు గారు, వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత శ్రీ సత్యంజీ గారు, శ్రీ సత్యంజీ ల్యాండ్ డెవలపర్స్, చాలా కార్యక్రమాలు సినిమా చేయించారు సత్యంజీ గారు, వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకొకసారి చూస్తా ఆ పాట కదా, వెరీ గుడ్, సెట్ చేసుకోండి, రెడీ. నెక్స్ట్ బాబు నాయుడు గారు, కరెస్పాండెంట్ గారు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, చాలా ముఖ్యమైన వ్యక్తి, లైబ్రరీ సినిమా వెనక ఉన్నటువంటి వ్యక్తి శ్రీ బాబు నాయుడు గారు. ఈ కాలేజీ చాలా రోజులు షూటింగ్కి ఇచ్చారు కృష్ణారెడ్డి గారు చెప్పిన వెంటనే, ఆ చిత్రీకరణ అంతా కూడా కాలేజీలో చాలా వరకు జరిగింది. శ్రీ బాబు నాయుడు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత శ్రీ ఆర్ గోవింద్ గారు, ప్రిన్సిపాల్ జీవీఆర్ఆర్ కాలేజ్.
శ్రీ ఆర్ గోవింద్ గారు, ప్రిన్సిపాల్ జీవీఆర్ఆర్ కాలేజ్. శ్రీ మాధవ్ గారు, మాధవ్ హ్యాచరీస్ మేనేజింగ్ డైరెక్టర్. మాధవ్ గారు, మాధవ్ హ్యాచరీస్ మేనేజింగ్ డైరెక్టర్. శ్రీ నలుబోలు వెంకట రమణారెడ్డి గారు, హైటెక్ రమణారెడ్డి గారుగా వారికి పేరు, హైటెక్ ఫార్మా అధినేత, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. హైటెక్ రమణారెడ్డి గారు. శ్రీ పేరూరి ప్రదీప్ గారు, మహేశ్వరి మెడికల్స్. మనం ఏ కార్యక్రమం చేసినా మా కళాకారులకి సహాయం చేస్తున్న ప్రదీప్ గారు, మహేశ్వరి మెడికల్స్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ తిక్కవరపు వేణుగోపాల్ రెడ్డి గారు, వేయచ్చు వేయండి. శ్రీ తిక్కవరపు వేణుగోపాల్ రెడ్డి గారు, ఫైనాన్షియర్, వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నా. వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే శ్రీ ఓబుల్ రెడ్డి గారు, మరొక ఫైనాన్షియర్, వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ యాదగిరి గారు, ప్రొడక్షన్ మేనేజర్, మాకు మంచి మిత్రులు, సినిమా ప్రపంచంలో 40 ఏళ్ల నుంచి ఉన్నారు ప్రొడక్షన్ మేనేజర్గా, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను, యాదగిరి గారు. అలాగే ఈ ఆడియో లాంచ్ అనేది ఇంపార్టెంట్ పర్సన్, మనకి మ్యూజిక్ డైరెక్టర్ గారు శ్రీ శేఖర్ గారు, యు శేఖర్, ఉప్పాల శేఖర్, వారిని ఐ రిక్వెస్ట్. శ్రీ కట్టా సతీష్ గారు, 17th డివిజన్ సెక్రటరీ సిపిఎం, వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. సిపిఎం పార్టీ 17th డివిజన్ సెక్రటరీ శ్రీ కట్టా సతీష్ గారు. వారు శ్రీ కట్టా గోపాలరెడ్డి గారు, కీర్తిశేషులు, వాళ్ళ అబ్బాయి. ఎందుకంటే కట్టా గోపాలరెడ్డి గారి పేరు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నెల్లూరు యాసతో కామెడీ చేసినటువంటి వ్యక్తి కట్టా గోపాలరెడ్డి గారు. ఎన్నో జోక్స్ ఆయన ద్వారా విన్నాం మనం, మేమందరం మాకు ఇన్స్పిరేషన్ ఆయన కట్టా గోపాలరెడ్డి గారు. సతీష్ గారు వేదిక మీదకి రావాలి. తర్వాత శ్రీ కొండూరు శ్రీనివాస్ గారు, సర్పంచ్ ఇసుకపల్లి. కొండూరు శ్రీనివాస్ గారు. తర్వాత శ్రీ కంజి సాయిరామ్ గారు, టీపీ గుడూరు బీసీ వెల్ఫేర్ ఇన్ఛార్జ్, కంజి సాయిరామ్ గారు. తర్వాత ముక్కంటి వెంకటరమణ గారు, పెదకాపు, కోడూరు, పాతపాళెం. శ్రీ ముక్కంటి వెంకటరమణ గారు. తర్వాత పొంగూరు సుబ్బారెడ్డి గారు, సింహపురి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ కె మర్యదాస్, ఈయనకేయండి, ఈయనే బాలకృష్ణ, జై బాలయ్య. శ్రీ మరేదాస్ గారు, ఫైనాన్షియర్. శ్రీ నేదురుమల్లి హరనాథరెడ్డి గారు, శ్రీ ద్వారకామాయి వృద్ధాశ్రమం కొత్తగా స్థాపించబోతున్నారు, హెచ్ఆర్ ఫోటోగ్రఫీ అధినేతగా, 25 కళా సంఘాల కన్వీనర్గా చిరపరిచితులు నేదురుమల్లి హరనాథరెడ్డి గారు. మరేదాస్ గారు, ఫైనాన్షియర్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ షేక్ అమీర్ జాన్, గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్, అమీర్ జాన్ గారు, అమీర్ ఆర్ట్ అకాడమీ కన్వీనర్, 25 కళా సంఘాలు. శ్రీ షంసుద్దీన్ గారు, మద్రాస్ బస్టాండ్ చిత్ర నిర్మాత, వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ షంసుద్దీన్ గారు. శ్రీ పవన్ కుమార్ రెడ్డి గారు, వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి గారు. పెద్ద ఫాలోయింగ్ ఉంది సార్. మొన్న మధ్య మీ ఊరికి వచ్చాం, తనికెళ్ళ భరణి గారిని
సార్ పిలిపించి ఓ మంచి ప్రవచనం చెప్పించారు. అంచేత శివ ప్రవచనాలు కళాకారులంటే ఇష్టం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. తర్వాత శ్రీ భాస్కర్ గారు పాడుత తీగ ఆర్కెస్ట్రా 25 కళాసంఘాల కన్వీనర్. శ్రీ కోసూరు రత్నం గారు విశాలాక్షి వృద్ధాశ్రమం కన్వీనర్ 25 కళాసంఘాలు. శ్రీ నవకోటి వేళాంగణి రాజు కన్వీనర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. శ్రీ ఎన్వి రాజు. శ్రీ బండి చిట్టిబాబు గారు కొరియోగ్రాఫర్ గౌరవాధ్యక్షులు నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. మనా ఫర్నిచర్ కట్టప్ప. నటరాజు గారు కొరియోగ్రాఫర్ ఇందాక మీ అందరినీ అలరించిన నటరాజు గారు కొరియోగ్రాఫర్ నటరాజ్. మురళీ కృష్ణారెడ్డి గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చాలా సినిమాలు విలన్గా చేశారు, రిలీజ్కి రెడీగా ఉన్నాయి. పెళ్ళకూరు మురళీ కృష్ణారెడ్డి గారు. తర్వాత సార్ పిలుస్తున్నాను సార్, ఎందుకు అప్పుడే 3 సార్లు ఫోన్ చేశారు అప్పారావు గారు, ఏమంత తొందరగా రండి. శ్రీ అప్పారావు గారు గట్టిగా చప్పట్లు. ఫణి గారు చాలా షోస్ మేమిద్దరం కలిసి చేయడం జరిగింది. ఈరోజు కూడా జబర్దస్త్లో సారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఫణి గారు వేదిక మీద గట్టిగా ఒకసారి చప్పట్లు ఆర్టిస్టులందరికీ. అలాగే నాగతేజ్ గారు, నాగిరెడ్డి గారు, అలాగే శ్రీ ఇమ్మానియల్ గారు జబర్దస్త్ ఫేమ్. వర్ష గారు జబర్దస్త్ ఫేమ్. వర్ష గారు, స్వాతి చౌదరి గారు, స్వాతి చౌదరి జబర్దస్త్ ఫేమ్. సంపూర్ణేష్ బాబు గారు ఇంకొక 5 నిమిషాల్లో వేదిక మీదకి రాబోతున్నారు. ఒక 5 మినిట్స్లో వారిని కూడా వేదిక మీద చూడడం జరుగుతుంది. శ్రీ మునిరత్నం గారు, మునిరత్నం గారు, రామానుజులు గారు, శ్రీ దొరబాబు గారు, శ్రీ నాగరాజు గారు, శ్రీ గోవింద్ గారు, గోపాల్ గారు, అలాగే రెడ్ ఎఫ్ఎం ఆర్జే బిఎంకే బాలును కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తర్వాత చిత్ర యూనిట్ను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇందులో కథానాయకుడిగా నటించిన నవీన్, కథానాయకుడిగా నటించిన నవీన్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అవంతిక హీరోయిన్ వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. రేవతి హీరోయిన్ వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అవంతిక, రేవతి, నవీన్, అలాగే రిషి గారు, రిషి గారు, బళ్ళారి గారు, అనూష, మరొక ఆర్టిస్ట్ అనూష, సుమంత్, షారూక్, షారూక్ చిట్టి, గోనుగుంట రవికుమార్ ఇందులో యాక్ట్ చేశారు, రవికుమార్, ఆయేషా, శ్రీవాణి, ప్రసన్న, జాన్సన్, కరిష్మా. సో లైబ్రరీ టెక్నికల్ టీమ్ డైరెక్టర్ చంటి, ఆయన మాత్రం కనపడడం వల్ల నాకు అందరూ వస్తున్నారు. ప్రొడ్యూసర్ కృష్ణవంశీ, అలాగే వెంకటరమణ గారు ప్రొడ్యూసర్, వెంకటరమణ గారు ప్రొడ్యూసర్, డిఓపి జయప్రకాష్, డిఓపి జయప్రకాష్, అవంతిక, రేవతి, వర్ష. సో సంపూర్ణేష్ బాబు గారు కూడా విచ్చేశారు, వారికి సాదరంగా స్వాగతం పలుకుదాం. దయచేసి కూర్చోండి, వేదిక మీదకి వస్తారు, దయచేసి కూర్చోండి.
క్రౌడ్ ఎక్కువగా ఉంది, దయచేసి కూర్చోండి. వేదిక మీదకి వస్తారు, వేదిక మీదకి వచ్చిన తర్వాత పలకరిద్దాం. బౌన్సర్స్ టీమ్ కొంచెం చూసుకోండి, మన బర్నింగ్ స్టార్ వచ్చేసాడు. నేను నరికితే ఆ రక్తపు కండలు ఏరుకోవడానికి పొక్లైన్లు తెచ్చుకోవాలి రా రే. అటువంటి పవర్ఫుల్ డైలాగ్స్తో మీ అందరినీ అలరించి హృదయ కాలేయంతో అతి తక్కువ టైంలో పెద్ద పేరు సంపాదించినటువంటి సినీ హీరో సంపూర్ణేష్ బాబు గారు బర్నింగ్ స్టార్ అయ్యారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. డిఓపి జయప్రకాష్ వేదిక మీదకి రావాలి. నన్న ఆ స్మోక్ అంటే అయిపోకండి అమ్మా, స్మోక్ అంటే అయ్యద్దు ప్లీజ్ తమ్ముడు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఇప్పుడు వేసుకో మ్యూజిక్ ఒకసారి. మళ్ళీ శ్రీ నాగిరెడ్డి గారు, నాగతేజ్ గారు తమ్ముడు చాలా షోస్ చేస్తున్నారు. గట్టిగా గట్టిగా ఒకసారి చప్పట్లు. హాయ్ నెల్లూర్ రాజా, బంగారు రాజా, ఐ లవ్ యూ రాజా, అదురు బౌలర్ రాజా. ఏమిరా పులి, ఏమి చేశాడారు గబ్బునేలా గట్టిగా చెప్పండి కొడురి రాజా. మామూలుగా సందడి లేదు కాదు రాజా, ఐ లవ్ యూ రాజా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతమంది మా మూవీ ఆడియో లాంచ్కి వచ్చి ఆదరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అండ్ ఓవర్ టు హరిబాబు గారు. థ్యాంక్ యూ రెడ్డి గారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారు వేదిక మీదే ఉన్నారు. ఎడిటింగ్ శ్రీ రసూల్, వీళ్ళందరూ సినిమా కోసం పనిచేసిన వ్యక్తులు. గట్టిగా ఒకసారి చప్పట్లు రసూల్ గారు. అసిస్టెంట్ డైరెక్టర్ బళ్ళారి జయప్రకాష్ గారు వచ్చారా, ఓకే. డిఓపి కొరియోగ్రఫీ శ్రీ సాయి, కొరియోగ్రాఫర్ ఈ సినిమాకి సాయి, ఓకే. సో నెక్స్ట్ కార్యక్రమం వెళ్ళిపోదాం. దయచేసి చంటి గారు వేదిక మీదకి రావాలి. చంటి గారు లైబ్రరీ సినిమా డైరెక్టర్ చంటి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. జ్యోతి ప్రజ్వలనం అండ్ ఎన్ఎస్ఆర్ నువ్వు కూడా స్టేజ్ మీదకి. సంపూర్ణేష్ బాబు గారు దయచేసి అక్కడ బౌన్సర్స్ రెడీగా ఉండాలమ్మా, ఇంకెవరిని అలో చేయొద్దు వేదికల మీదకి. ఫొటోస్ కూడా మన వాళ్ళు. ఒక్కసారి మన ఆడియో లాంచ్ అయిపోయిన తర్వాత ఫోటో సెషన్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి అన్న. వెంకట్ గారు వేదిక మీదకి రావాలి. మా ప్రెస్ దిగేయండి అమ్మా. బాబు ఈశ్వరయ్య గారు దిగేయండి, కింద నుంచి తీసుకోండి. హరి గారు ప్లీజ్, పోలయ్య పెంచలయ్య ప్లీజ్, నజీర్ భాయ్ ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. ప్రెస్ వాళ్ళందరూ కింద నుంచి తీసుకోండి అన్న ప్లీజ్. నాన్న కొంచెం ప్లేస్ చూసుకొని తీసుకోండి.
జ్యోతి ప్రజ్వలనం, అమరావతి కృష్ణారెడ్డి గారు, శ్రీ సంపూర్ణేష్ బాబు గారు, హనీ గారు, రేవతి, అవంతిక, వర్ష గారు, అప్పారావు గారు, నాగతేజ, పణి, అందరూ ముఖ్య అందరూ మిగిలిన అతిథులందరూ ముందుకు రండి. కృష్ణారెడ్డి గారు, సంపూర్ణేష్ బాబు గారు ఇద్దరు కలిసి అప్పారావు గారు జ్యోతి ప్రజ్వలనం చేస్తారు. నాగిరెడ్డి గారు అందరూ తల ఒక చేయండి సార్. ఎవరు మీదనా? ప్రదీప్ గారు ముందుకు రండి. ప్రదీప్ గారు జ్యోతి ప్రజ్వలనం ఒక ప్రదీప్ గారు, నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ముందుకు రండి. ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ శేఖర్ గారు, సత్యంజీ గారు ముందుకు రండి సార్. స్వాతి చౌదరి గారు మీరు కూడా ముందుకు రావాలి. సత్యంజీ గారు, శేఖర్ గారు సార్ రండి. చంటి ఒకసారి చూసుకోమా, ఇక్కడ చూడండి. సత్యం చేశారు. ఇక కాసేపట్లోనే మనం ట్రైలర్ చూడబోతున్నాం. లైబ్రరీ సినిమా, మన నెల్లూరు కళాకారులందరూ కూడా కలిసి తీసిన సినిమా. వేదిక మీద ఉన్నవాళ్ళు తప్ప బౌన్సర్స్ ఆ పక్క ఈ పక్క మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే వేదిక చాలా ఫుల్ అయిపోయింది. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. అందరు వచ్చేసారా? మీరు పడలేదు. ఒక్కసారి ఒక లెఫ్ట్ వైపుకి సగం మంది, రైట్ వైపుకి సగం మంది నిలబడితే మన వాళ్ళు ప్లీజ్. ఈ వైపుకు సగం మంది, ఆ వైపుకు సగం మంది. మధ్యలో మనం ట్రైలర్ వేద్దాం. ట్రైలర్ ప్రజెంట్ చేయొచ్చు. హనీ గారు అలాగే అనూష ఒక్కసారి. తిక్కవరపు వేణుగోపాల్ రెడ్డి గారు ఇందాక అనౌన్స్ చేశాను సార్ పేరు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేణుగోపాల్ రెడ్డి గారు రైట్ నన్నా. థ్యాంక్ యూ. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఇదన్నా ఇది కూడా తీసేసాను, తీసేసి సెంటర్లో పెట్టచ్చు. ఒకసారి ఒకసారి షఫుల్ కండి. ఈ ఒకవైపుకి సగం మంది, ఒకవైపుకి సగం మంది. ఆడియో లాంచ్ జరగబోతోంది. దయచేసి కొంతమంది ఇటు కొంతమంది అటు. నాగిరెడ్డి గారు మీరు ఇప్పకారండి. అప్పారావు సార్, అప్పారావు సార్, శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఫైనాన్షియర్ రండి సార్. తిక్కవరపు వేణుగోపాల్ రెడ్డి గారు రండి సార్. ఏంది వర్షం కావాలా? పడదు ఇప్పుడా? అంటే వాన పడే సూచనలు లేవే? పడుతుంది, పడుతుంది వాన, ఖచ్చితంగా పడుతుంది వాన. కావాల్సిందే అయితే అబ్బా వానకి ఇంకా మంచి ఊపు కావాలా. ఒరే నాయన మీరు జాగ్రత్త రా సామె. ఇది మాత్రం వేస్తావు బాగా. నా మ్యూజిక్ ఆపమా ఒక నిమిషం. చంటి గారు ఒకసారి ముందుకు రండి. సినిమా గురించి ఒకసారి ఈ సినిమా దర్శకులు, ఎందుకంటే వాట్ నాట్ అని చెప్పాలి. చంటి సినిమా చాలా కష్టంతో తీశాడు. సినిమా సక్సెస్ కావాలి, అందరం మనకు సక్సెస్ కావాలి, నెల్లూరుకు మంచి పేరు రావాలి. వంశీ ఆర్ట్స్ మూవీ మేకర్స్ పతాకం పైన చంటి గారు తీసినటువంటి సినిమా దర్శకత్వంలో ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ చంటి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి మన వాళ్ళందరూ
ఆయన ఒక్కడే ఉంచండి, మిగతా వాళ్ళందరూ అయిపోయి. ఒకసారి లైబ్రరీ మూవీ ఆడిషన్ ఆడియో ఫంక్షన్ వచ్చిన అందరూ ఒకసారి మొత్తం హాయ్. నెల్లూరులో టాలెంట్ కుప్పల తిప్పలుగా ఉంది. నెల్లూరు యూత్ తో ఆటరా, సింహంతో ఆటరా, రెండు ఒకటే. ఇక్కడ చాలా టాలెంట్ ఉంది. నెల్లూరు అంటే చిన్న జిల్లా కాదండి, రాష్ట్ర స్థాయిలో నెల్లూరుకి ఒక రికార్డు ఉంది. ఆ ఉద్దేశంతోనే నేను లైబ్రరీ అనే మూవీ తీశాను. ఈ సినిమా కంప్లీట్ అవడానికి ఈ సినిమా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇక్కడ ఇంత ఆడియో ఫంక్షన్ చేయడానికి కారకులైనటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. దయచేసి ఆ పెద్దలందరికీ ఒక్కసారి నా తరపున మీరందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే, మిమ్మల్ని చూసిన సంతోషంలో నా నోట్లో నుంచి మాటలు రావట్లేదు. మిమ్మల్ని చూస్తుంటేనే కడుపు నిండిపోయింది నాకు. ఈ ఈవెంట్ చేయడానికి ఎంతో కష్టపడ్డాను. ఎలా జరిగింది అనుకున్నాను, ఎలా జరగటం కాదు. నెల్లూరు వాళ్ళు ప్రేమించడం మొదలు పెడితే అవతలవాడు తట్టుకోలేడు. ఓకే, ఇంక ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఈ సినిమా చాలా కష్టపడి తీశాను. మీరు ఒకసారి ట్రైలర్ టీజర్ చూసి మీరందరూ ఈ సినిమాని ఒక మన నెల్లూరు సినిమాగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరుగా థ్యాంక్స్ చెప్పుకుంటూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించాలని పెద్దలు కోరుకున్నాను. ఏర్వాడు ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే, నువ్వు మాట్లాడాక యమదొంగ సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుందన్నా. మనోడు మాట్లాడాక యమదొంగ ఆడ యమలోకంలో నారు చూసి కొట్టాడు దెబ్బ అన్నట్టుగా మన నెల్లూరు వాళ్ళ ప్రేమ మీద కొట్టాడు దెబ్బ. ఓకే, డౌట్ లేదు. శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు బాబు ఇప్పటికే చాలా సార్లు చెప్పాము, స్మోక్ కనెక్షన్స్ తీసేయండి, స్మోక్ వెయ్యద్దు. నువ్వు తలోపుతానే ఉన్నావు, ఇందాన్ని అంటున్నావు, వేస్తానే ఉన్నావు. నెల్లూరు ప్రజలకు ఇంతమంది వచ్చినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. 3-4 సంవత్సరాలు అయింది ఇంతమంది జనము విఆర్సీ గ్రౌండ్కి వచ్చినందుకు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా చంటి గారు, సినిమా మొదలైన కాడి నుంచి తన జీవితాన్ని తన డబ్బుని సినిమా మీద పెట్టి అహర్నిశలు కష్టపడే వ్యక్తి మీ అందరి కోసం. నెల్లూరు సత్తా అంటే చూపించాలని మా ఊరు మా నెల్లూరు ఎవరూ తక్కువ లేదని చెప్పేసి చిన్నవాడైనా కూడా నెల్లూరు పేరు నిలబెట్టాలని లైబ్రరీ సినిమా స్టార్ట్ చేశాడు. చేసిన కాడి నుంచి అనునిత్యం టెన్షన్, కారణం డబ్బు. ఆ డబ్బు లేక తెచ్చుకొని చేసి పూర్తి చేశాడు. ఒకసారి మీరందరూ కూడా చప్పటితో ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన ఈ వేదిక మీదకి చంటి రుణం మనం తీర్చుకోలేం. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్మెంట్ చేశారని కూడా గడప తిరిగాడు ఈ ప్రోగ్రామ్ డబ్బుల కోసం, ఖర్చు కోసం. ఇది బాగా చేయాలి, నా నెల్లూరు వాళ్ళకి మన సత్తాయం చూపించాలి. ఇది 2 రాష్ట్రాలలో ఒక విజయ దుందుపు లేపాలని చెప్పి లైబ్రరీ సినిమా పూర్తి చేశాడు. దానికి ప్రొడ్యూసర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు, ఎక్కడున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు, వెంకటరమణ గారు, కృష్ణవంశీ గారు, రండి కృష్ణవంశీ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఒకసారి చప్పటితో. ఈ సినిమా పూర్తి అవడానికి కారణం ప్రొడ్యూసర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఒకసారి చప్పటితో. మీరు బాబు స్పీచ్ వినాలి కదా బాబు, కొంచెం ప్లీజ్ ఒక స్పీచ్ వినాలి కదా ప్లీజ్. ఇంతమంది ఆడియన్స్ వచ్చినారు, దేనికి వచ్చారు? మనం చెప్పేది వింటారు, మీరు గలబా చేసేటది ప్లీజ్.
ఎంతో కష్టపడి ఈ సినిమా పూర్తి చేశాడు. ఈ సినిమాకు ప్రతి నటించిన ప్రతి ఒక్కరు కూడా జబర్దస్త్ టీమ్ కానీ దోల హరిబాబు గారని ప్రతి ఒక్క ఆర్టిస్టు వారు ఎంత ఇస్తారో తీసుకొని మాకు నెల్లూరు అంటే అభిమానం ఉంది, డబ్బు కోసం కాదు మేము నటించాలని చెప్పి అప్పారావు గారు కానీ వారి టీం కానీ అందరూ వచ్చి సినిమా నటించి ఈ సినిమా చాలా కష్టపడి పూర్తి చేశారు. దయచేసి మీరందరూ కూడా చిన్న సినిమాని ఆదరించండి. లైబ్రరీ కదా, పెద్ద యాక్టర్ లేరు ఏందనుకోకుండా తప్పకుండా మీరు చిన్న సినిమాని ఆదరిస్తే కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఈరోజు ఆర్టిస్టులు అందరూ వచ్చారు, ఈ సినిమాలో వాళ్ళందరూ నటించారు కాబట్టి దయచేసి మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఎంతో చేస్తున్నాం కాబట్టి సినిమా తీస్తానని వచ్చిన వాళ్ళందరికీ మీరందరూ సపోర్ట్ చేయాలి. ఈరోజు మీ అందరికీ ఇంత ఆనందం కలిగిస్తుందంటే లైబ్రరీ మూవీ ఆడియో లాంచింగ్, మీరందరూ కూడా ఇటువంటి ఆనందాన్ని పొందాలంటే మీరు ప్రతి ఎవరు సినిమా తీయాలన్నా కూడా వారికి వచ్చినప్పుడు మీరు సహాయం చేయండి, సినిమా పూర్తి చేయండి. ఈరోజు ఒకప్పుడు సినిమా మీద డబ్బు పెట్టాలంటే భయపడేవాళ్ళు, ఈరోజు ప్రజలు చిన్న సినిమా ఆదరిస్తూ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత డబ్బు గ్యారంటీ, మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా వచ్చే విధంగా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఎవరి సినిమానా కూడా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఈ మధ్య కొత్తగా మూవీ అసోసియేషన్ స్టార్ట్ చేశాం, సుబ్బారెడ్డి గారు, బాలు, రెము, జనార్దన్ డైరెక్టర్ జనార్దన్, మద్రాస్ స్పెషల్ జనార్దన్, వీరందరూ బన్నీ, వీళ్ళందరూ కూడా సుబ్బారెడ్డి గారు ఈ మూవీ అసోసియేషన్లో బాలు గారు, రెమో గారు, బన్నీ గారు, జనార్దన్ గారు సింహపురి మూవీ అసోసియేషన్ను ఎందుకు ఏర్పాటు చేశామంటే మీరు ఎక్కడ సినిమా తీయాలి, ఎవరు ఆర్టిస్టులు కావాలి, ఎక్కడ కెమెరామెన్, ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఎదుక్కోకుండా మూవీ అసోసియేషన్ గారు వచ్చారంటే వీరందరూ కలిసి మీ డబ్బుని జాగ్రత్త చేసి ఆ సినిమాని పూర్తి చేసి మీకు అందిస్తారు. హైదరాబాద్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కూడా పిలిపించి సినిమా పూర్తి చేసి మీ డబ్బుని దుబారా కాకుండా చేసేదానికి మూవీ అసోసియేషన్ స్టార్ట్ చేశాం. దీంట్లో 200 మంది ఆర్టిస్టులు ఉన్నారు, కొరియోగ్రాఫర్ ఉన్నారు, డాన్సర్లు ఉన్నారు కాబట్టి ఎవరైనా కూడా ఒక సినిమా తీయాలనుకుంటే మూవీ అసోసియేషన్ కలపండి, దాంట్లో ఆర్టిస్టులు అందరూ ఉంటారు. మీకు హైదరాబాద్ ఆర్టిస్టులు కూడా పిలిపిస్తారు కాబట్టి నెల్లూరులో మీ అందరికీ కూడా ఒక అవకాశం. దయచేసి సినిమా పరిశ్రమను ప్రోత్సహించండి. ఈరోజు నెల్లూరులో 10 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి, జాస్మిన్, సముద్రపురం, మహిషాసురుడు, రవి గారు ఇక్కడే ఉన్నారు, అలాగే లైబ్రరీ, అనేక సినిమాలు, తమిళ సినిమాలు, సినిమా ఇండస్ట్రీకి నెల్లూరు 1. మీరందరూ కూడా ప్రోత్సహిస్తే తప్పకుండా సినిమా ఇండస్ట్రీ అక్కడికి వస్తుంది. మనకి సముద్రం ఉంది, చెన్నై ఉంది, టెంపుల్స్ ఉన్నాయి, ఈ అనుకూలమైన ప్రదేశంలో సినిమా తీసుకు అవకాశం కాబట్టి ప్రతి ఆర్టిస్టు కూడా నెల్లూరు వారిని సపోర్ట్ చేసి పరిశ్రమ వచ్చి ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేస్తే కళాకారులు అందరూ కూడా సహాయం చేసేటువంటిది కాబట్టి మీరందరూ కూడా ఈరోజు పెంచిన ప్రతి ఒక్కరు కూడా సినిమా ఇండస్ట్రీ సినిమా తీసేవాళ్ళంటే మీరందరూ కూడా ప్రోత్సహించాలి. ఇంతమంది వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. కళాసంఘాల తరఫున మా వాళ్ళందరూ కూడా 25 కళాశాలు అందరూ కూడా, అలాగే సంపూర్ణ మహేష్ బాబు, సంపూర్ణ మహేష్ బాబు ఎంతో కష్టపడి మీకోసం షూటింగ్ ఉన్నా కూడా ఈరోజు మీకోసం వచ్చాడు, షూటింగ్ రేపు ఉదయం ఇప్పుడే బయలుదేరాలి. అలాగే నాగిరెడ్డి గారు, అప్పారావు గారు, అప్పారావు గారు నాకు తెలిసిన ఇండస్ట్రీలో అనేక మందిని చూస్తుంటా నేను, అనేక మంది నా పరిచయం, తనికెళ్ళ బర్రి కానీ, ఆలీ గారి కానీ, సుమన గారి కానీ, వారు గౌతమ్ రాజ్ గారంటే ఆప్యాయత. అప్పారావు గారు ఎప్పుడు వచ్చినా కూడా నన్ను కలిసి మాట్లాడిపోయేంత మంచి ఆర్టిస్టు, ఈ రోజుల్లో అంత మంచితనం ఎవరికి ఉండదు. మమ్మల్ని చూసి వచ్చారులేండి, ఆ ఏముందని కానీ అప్పారావు ఎప్పుడు వచ్చినా మంచి మనసుతో ఎంత ఇచ్చినా కూడా తీసుకొని నెల్లూరు అంటే ఒక అభిమానంగా నెల్లూరుకు వచ్చి మనందరినీ ఆశ ఒకసారి చప్పటితో అప్పారావు గారికి, అలాగే నాగిరెడ్డి గారు, ఆ నాగిరెడ్డి గారు వీరు కూడా ఎంతో మనందరికీ సహకారం ఇస్తున్నారు. అలాగే పడి పణి గారు, జబర్ సీనియర్ ఆడు పణి గారు ఎంతో ఆప్యాయంగా మన కోసం అందరూ వచ్చారు ఒకసారి చప్పట్లలో వచ్చేసరికి.
అలాగే హీరోయిన్స్ హనీ తమ నెల్లూరు అమ్మాయి రేవతి అవంతిక హనీ స్వాతి ముందు రండమ్మా మీరు వాళ్ళు ముందుకు రండి వీళ్ళందరూ కూడా మీ అందరి కోసం కేవలం మీ సంతోషం కోసం వచ్చారు ఒకసారి చప్పటితో నువ్వు ముందు రమ్మా వీళ్ళందరూ కూడా కేవలం మన నెల్లూరు అంటే అభిమానంతో దీంట్లో నటించి ఏం ఆశించుకొని చేశారు ఒక్కసారి వాళ్ళందరికీ చప్పటితో వాళ్ళని అభినందించాలని చెప్పి కోరుకుంటూ ఈ ఆవేశం ఈ స్పీడు సినిమా రంగానికి ప్రోత్సహించాలి తప్పకుండా మీరందరూ ప్రోత్సహిస్తారని చెప్పి తెలియజేస్తూ నా ఒక అవకాశం ఇచ్చిన చంటి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా మన నెల్లూరు బ్రహ్మానందం దోలారి బాబు గారు ఏ ప్రోగ్రాం జరిగినా కూడా దగ్గరుండి చూసుకుంటాడు కాబట్టి వారి ప్రత్యేక అభినందనలు చేసుకుంటూ మిగతా కార్యక్రమం కొనసాగించాలని కోరుకుంటున్నాను. సో అందరు కూడా స్ప్రెడ్ అయితే ట్రైలర్ లాంచ్ హరనాథ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఈరోజు ద్వారకామయ ఆశ్రమం ఈరోజు స్టార్ట్ చేశాడు ఇస్కాన్ సిటీలో. వారికి పేదల వృద్ధులకి సహాయం చేయాలని ఇనమడుగులు ఒక ఆశ్రమం పెట్టి దాన్ని నెల్లూరుకు మారుస్తున్నాడు. ఇస్కాన్ సిటీలో జరిగే ద్వారకామయ ఆశ్రమానికి మీరు అందరూ కూడా సహాయం చేసి ఆ వృద్ధుల్ని కాపాడాలని చెప్పి కోరుకుంటాను. అన్నాదుడి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా అభినందించి మీరందరూ కూడా బర్త్డే ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఏదన్నా కూడా మీరు ఇస్కాన్ సిటీలో ద్వారకామయ ఆశ్రమానికి సహకరించాలని కోరుకుంటూ వారికి జరిగే ఖర్చులు కూడా మనందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు. సత్యంజీ గారు ఒకసారి ఈలోపు మాట్లాడతారు, రెడీ అయిన తర్వాత చెప్పండి మా శ్రీ సత్యంజీ గారు. శ్రీ సత్యంజీ ల్యాండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇంతమంది కళాకారులతోటి అద్భుతమైన ప్రోగ్రాం జరుగుతుందంటే నెల్లూరులో నెలకి కనీసం 10 రోజులు ఫ్యామిలీ మొత్తం నవ్వుకుంటున్నారంటే దానికి కారణం అమరనాథ కృష్ణారెడ్డి గారు. దానికి మా సత్యంజీ గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నెల్లూరులో ఉన్న కళాకారులందరికి కూడా ఎన్నో ప్రోగ్రాములు మేము చేసాము, వాళ్ళు ఇంకెన్నెన్నో ఉత్సాహంగా కొత్త ప్రోగ్రాములు చేస్తూ ఉన్నారు, అలాగే కంటిన్యూగా చేస్తారని కోరుకుంటూ మా సత్యంజీ గ్రూప్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిన చంటి చాలా అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే వారం నుంచి నాకు ఫోన్ చేస్తుంటే 4 రోజుల కిందటే నేను ఇతనికి ఫోన్లో టచ్ అయ్యాను. ఫోన్లో మాట్లాడుతుంటేనే ఇతన్ని ఎప్పుడప్పుడు కలుద్దాం అనుకున్నాను, కానీ నేను వేరే బిజీ ఉన్నదానివల్ల ఇప్పుడే కలుస్తున్నాను. ఎంత చక్కగా మాట్లాడతాడంటే ఎదుటివాడిని కన్వీనియన్స్ చేసి అతను పని సాధించుకోగలడు, అంత టాలెంట్ ఉంది. ఇటువంటి టాలెంట్ ఉన్న వ్యక్తిని మా సత్యంజీ గ్రూప్ ఎప్పుడు ప్రోత్సహిస్తుంది. అలాగే ఈ సంవత్సరం ఉగాది ఉత్సవ ప్రోగ్రాం చంటి డైరెక్షన్లో ఇదే విఆర్సీ గ్రౌండ్లో ఉగాది ఉత్సవ ప్రోగ్రాం అమరనాథ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా మంచి డైరెక్షన్తో నెల్లూరు ప్రజలకి ఉత్సాహంగా ఉండే విధంగా తెలుగు ఉట్టిదనం అవపడే విధంగా చేయాలని మా సత్యంజీ గ్రూప్ తరఫున కోరుకుంటున్నాను. అలాగే సినిమాలకి వేదికగా నరుకూరులో మాది ఒక 12 ఎకరాలు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాము. ఒక సినిమాలే కాకుండా పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి కావాల్సిన వెడ్డింగ్ ఆప్షన్స్ కానీ చేసుకునే విధంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాము. దాన్ని మీ కళాకారులు కానీ ప్రతి నెల్లూరు ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. నెల్లూరులో ఒక సినిమా తీయాలంటే ఏం క్వాలిటీ కావాలో అవన్నీ కూడా మా సత్యంజీ తరఫున రాబోయే రోజుల్లో అద్భుతమైన వెంచర్లు రాబోతున్నాయి. అలాగే నెల్లూరులో ఉన్న కళాకారులందరికీ కూడా మా సత్యంజీ గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలుస్తూ ఇటువంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని అమరావతి కృష్ణ ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటూ మీ సత్యంజీ గ్రూప్ సత్యంజీ. అప్పారావు గారు చంటిని ఆశీర్వదిస్తూ 1.5 నిమిషమే మీకు. రెస్పెక్టెడ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, లైబ్రరీలో చాలా పేజీలు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు ఒక పేజీ మందైతే బాగుంటుంది అనుకుంటున్నాం, ఆ పేజీ మా చంటిది కావాలని కోరుకుంటున్నాను. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు, సంకల్ప బలం మనం చేసేటటువంటి హార్డ్ వర్కే ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన గౌరవనీయ పెద్దలందరికీ నమస్కారం చేస్తూ
చంటే నమ్మి ఒక సినిమా ఇచ్చినందుకు లైబ్రరీ ఒక మంచి చిత్రంగా ఉండాలని నెల్లూరు వాసుల గురించి నాకు తెలుసు ప్రతిదాన్ని ప్రోత్సహిస్తారు కాబట్టి కృష్ణారెడ్డి గారి ఆశీర్వాదంతో మరింత ముందుకు వెళ్ళాలని ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఎంటైర్ యూనిట్ ఆఫ్ లైబ్రరీ థ్యాంక్ యూ శ్రీ పణి గారు ఒకటిన్నర నిమిషమే సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన చంటి గారికి మరియు అందరికి కూడా థ్యాంక్ యూ దయచేసి అందరూ చెప్పేది అంటే టైం తక్కువగా ఉంది అందుకని ఓకే ఓకే టైం తక్కువగా ఉంది అందరూ హాఫ్ మినిటే మాట్లాడండి ఇంతమంది ఉన్నారు కదా ఈ అవకాశం ఇచ్చిన చంటి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి ప్రోగ్రామ్ మంది ఇది ప్లీజ్ కోఆపరేట్ చేయండి మా వాళ్ళందరూ కోఆపరేట్ చేయండి ఇసుకపల్లి సర్పంచ్ గారు అందరు కూడా ప్లీజ్ కోఆపరేట్ చేయండి నాగ మా బాబు బౌన్సర్స్ బౌన్సర్స్ ఎక్కడ డయాస్ కంట్రోల్ లేదు మీరు జాగ్రత్త చెప్తున్నాను ప్లీజ్ మిగతా వాళ్ళని పంపించేయండి అమ్మా శ్రీ నాగతేజ్ గారు నాగిరెడ్డి గారు లైబ్రరీ మూవీ గురించి సో అందరికీ హాయ్ సో లైబ్రరీ మూవీ చాలా మంచి మూవీ సో కామెడీ నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది ఎందుకంటే జబర్దస్త్ మొత్తం చేశారు చంటి గారు సో డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు సార్ వేదిక దగ్గర రావాలి చంటి గారు సో మూవీ కూడా చాలా బాగా వచ్చింది ఎందుకంటే చంటి గారు చాలా కష్టపడ్డారు సో ఏదైనా సరే సినిమా బాగుండాలంటే కథ బాగుండాలి దీంట్లో మెయిన్ పార్ట్ కథనే హీరో సో తప్పకుండా ఈ సినిమాని ఆదరించండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ రాజా మీ నాగతేజ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజా హనీ గారు శ్వేత చౌదరి గారు హనీ గారు ఒకసారి హనీ గారు ఎక్కడమ్మా ప్లీజ్ సారీ విషెస్ చెప్పండి ప్లీజ్ చంటి గారు ఒక్కసారి వస్తే మీ అభిమానులు చాలామంది నన్ను ఒక్క నిమిషం ఇటు వచ్చాయి ఇటు వచ్చారా ఒక్క నిమిషం ఇటు వచ్చాయి సో వారికి ఒక చిత్రపటాన్ని వారి మిత్ర బృందం చంటి గారి మిత్ర బృందం వారికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహూకరిస్తున్నారు వాళ్ళూరే చంటి గారు ఊరే లోకల్ చంటిగాడు లోకల్ నాన్న బౌన్సర్స్ ఒక నలుగురు డయాస్ మీద ఉండండి ప్లీజ్ ఫస్ట్ ఆ సెల్ఫీ లాపండి మా మన ఆర్టిస్టులు మనకే కోఆపరేట్ చేయకపోతేట ప్లీజ్ తర్వాత వెంకటరమణ గారు ప్రొడ్యూసర్ గారు వెంకటరమణ గారు ప్రొడ్యూసర్ గారు మా రెడీయా ట్రైలర్ లాంచ్ రెడీయా సో ట్రైలర్ లాంచ్ సార్ 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 కొంచెం ట్రైలర్ లాంచ్ లైట్స్ ఆఫ్ లైట్ ఆఫ్ లైట్స్ ఆఫ్ కోరుకుంటున్నాం ట్రైలర్ లాంచ్ ఉంటుంది ట్రైలర్ లాంచ్ ఓకే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సైడ్కి ఈ సైడ్కి వెళ్దాం కరెక్ట్గా ఇంకొక 20 నిమిషాల్లో ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది సంపూర్ణేష్ బాబు గారు మాట్లాడతారు ఓకే మీ అందరి కోసం ఒక డైలాగ్ కూడా చెప్తారు ట్రైలర్ లాంచ్ రెడీగా ఉండమా ట్రైలర్ లాంచ్ అని గెస్ట్ చెప్పిన తర్వాత మీ ట్రైలర్ లాంచ్ వేయండి ఓకే బీ రెడీ లైబ్రరీ టెక్నికల్ టీమ్ రెడీగా ఉండాలి లైట్స్ ఆఫ్ చేయండి స్టేజ్ మీద లైట్స్ ఆఫ్ చేయండి లైటింగ్ టీమ్ ప్లీజ్ సౌండ్ సిస్టమ్ శ్రీధర్ గారి వీడియోగ్రాఫర్ శ్రీధర్ గారి టీమ్ సౌండ్ సిస్టమ్ ఇంకా వెనకెళ్ళాలి ప్లీజ్ లైబ్రరీ మూవీ ట్రైలర్ లాంచ్ రెడీగా ఉండండి వెనకెళ్ళండి ఇంకా వెనకెళ్ళాలి ప్లీజ్ కృష్ణారెడ్డి గారిని ఒక్కసారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను ఒక్క ఓన్లీ కృష్ణారెడ్డి గారు కొంచెం ఇంకా వెనక్కి వెళ్ళాలి ప్లీజ్ ఎల్ఈడి కనపడదు ప్లీజ్ కొంచెం వెనక్కి కొంచెం కృష్ణారెడ్డి గారిని ట్రైలర్ లాంచ్ అని చెప్పవలసిందిగా కోరుతూ చంటి గారు అక్కడే ఉండి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను బీ రెడీ ట్రైలర్ లాంచ్ లైబ్రరీ రెడీగా ఉండండి కృష్ణారెడ్డి గారు చెప్పిన తర్వాత అది దాన్ని లాంచ్ చేయండి ఒక్కసారి అందరు లైబ్రరీ అని అనండి ఒకసారి లైబ్రరీ లైబ్రరీ
లైట్స్ ఆన్ లైట్స్ ఆన్. మా వాళ్ళందరూ సంపూర్ణ నేష్ బాబు గారు మాట్లాడాలంటున్నారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు మాట్లాడిన తర్వాత ఆడియో లాంచ్లో సంపూర్ణ నేష్ బాబు గారు మాట్లాడతారు. 5 మినిట్స్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. ఓకే, సో ఐ రిక్వెస్ట్ శ్రీ శేఖర్ గారు, శేఖర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ వారిని. సో వెరీ యంగ్ జనరేషన్ ఉప్పాల శేఖర్, ఉప్పల శేఖర్ గారు, ఉప్పలపు శేఖర్ గారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు చంటి గారికి, నన్ను చంటి గారు పరిచయం చేసిన మా ఋషి, మా మూవీ లిరిసిస్ట్ అండి ఆయన, వాళ్ళిద్దరికి నా ధన్యవాదాలు. నాకు వెనకుండి నడిపించిన మా బాబాయ్ గారు సతీష్ బాబు గారికి నా ధన్యవాదాలు. నా చిన్నప్పటి నుంచి నన్ను బాగా మ్యూజిక్ డైరెక్టర్ అవుతామని నన్ను ప్రోత్సహించింది మా హరికృష్ణ గారు, మా ఫ్రెండ్స్, మా నాన్నగారు, మా అమ్మగారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా చండి గారికి మరీ మరీ నా ధన్యవాదాలు. లేదండి, సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. శేఖర్ గారు ప్రతిరోజు నన్ను తిట్టుకున్నారు, రాక్షసి వీడి దగ్గర పనెందుకు చేస్తున్నారని తిట్టని రోజు లేదు నన్ను. ఒకసారి సాంగ్స్ ఒకసారి ఓపెన్ అవుతాయి, అవి కూడా చూసి మ్యూజిక్ ఎలా చేశారో జడ్జిమెంట్ ఇవ్వండి. ఓకే, శ్రీ ప్రదీప్ గారు, ఆడియో లాంచ్ సాంగ్ 1 రెడీ, ఆడియో లాంచ్ సాంగ్ 1 రెడీ. ఒకసారి వెనకమా బౌన్సర్స్, ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్ కోఆపరేట్. రెడీ, లైట్స్ ఆఫ్ చేయమా, లైట్స్ ఆఫ్. మనసులు కలిసిన మహిమ, మనసా తెలుసా, మనసులు కలిసిన మహిమ. నీవేగా నీనైనా నా ప్రాణం, నీవేగా మనసు వయసు మహిమ హృదయ కథ ఇదిరా. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్ గారు. మీ విషెస్, ఒక్క నిమిషం మీ విషెస్ చెప్పండి సార్. లైట్ లైట్ లైట్. నూతన వరుడి సృష్టిస్తున్న లైబ్రరీ ట్రైలర్ లాంచ్ ఈరోజు నెల్లూరులో లాంఛనంగా ప్రారంభమైన అందుకు ఈ డైరెక్టర్కి శుభానందనలు చెప్తూ లైబ్రరీ టీంకి ఎంతో ఇంకా ముందుకెళ్ళాలని నా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. నానా ఆడియో సాంగ్ 2 రెడీగా పెట్టుకోండి, లాంచ్ రెడీగా పెట్టుకోండి. పాప చెప్తుంది, ఆ పాప చెప్పిన తర్వాత ఆడియో సాంగ్ 2. అమ్మాయి దైట్రా నాన్న చంటి, వాళ్ళ కుమార్తె కృష్ణవేణి. ఈ పాప ఇప్పుడు ఆ సెకండ్ ఆడియో సాంగ్ లాంచ్ అని చెప్తుంది, చెప్పిన తర్వాత ఆడియో సాంగ్. లైట్స్ ఆఫ్, ఒకసారి చెప్పండి. సెకండ్ సాంగ్ ఆడియో లాంచ్. ఆలసించిన ఆశాభంగం, మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న జ్యోతిలక్ష్మి లాంటి నడుముప్పు, సుస్మిత లాంటి కైపెక్కించే కళ్ళు, జయమాణి లాంటి అందం, ఇవన్నీ కలబోసిన మా పాప వచ్చేస్తుంది. ఇక మ్యూజిక్ నువ్వు వేసుకో. కసి కసిగా అందమైన పాట.
లైట్స్ ఆన్. అలాగే అలాగే ఉండండి సార్, అలాగే ఉండండి సార్. సార్ అవంతిక ఒకసారి రమ్మా. అవంతిక హీరోయిన్ అవంతిక. సో ఆల్ ద బెస్ట్ చెప్పమ్మా టీమ్కి. హలో హలో చె హలో ఎవ్రీవన్. వంశీ ఆర్ట్స్ మూవీ మేకర్స్ లైబ్రరీ మూవీ ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా హార్ట్లీ వెల్కమ్. అండ్ మన ఆంధ్రాలో మన ఆంధ్రా వాళ్ళు చేసిన యాక్టివ్ మూవీ చూడాలి అంటే మీ సపోర్టింగ్ ఉండాలి. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు మన మూవీ? చిన్నదా పెద్దదా అని కాదు, సో అందులో కంటెంట్ ఉందా లేదా అన్నది పాయింట్ కదా. సో ప్రతి మూవీలో ఉంటుంది, సో తప్పకుండా చూడండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. రేవతి బాబు బౌన్సర్స్ బౌన్సర్స్ ఒకసారి మీరే మీరే ప్లీజ్ కంట్రోల్ చేయాలి. రేవతి అనదర్ హీరోయిన్ రేవతి గారు. రేవతి గారు ఓకే. సో ఐ రిక్వెస్ట్ అందరు అందరు వెనక్కి వెళ్ళండి మా బాబు. ఒకసారి మీ అందరు వెనక్కి వెళ్తే సార్ మాట్లాడతారు, వెళ్ళండి. ఇందాకలాగా స్ప్రెడ్ అవ్వండి ఒకసారి సార్, ఒకసారి స్ప్రెడ్ అవ్వాలి బళ్ళారి, ఒకసారి స్ప్రెడ్ కండి. నవీన్ హీరో గారు, నవీన్ నవీన్ హీరో టీం గురించి ఒక్కసారి ఒక్క నిమిషం. పెద్ద ఫాలోయింగ్ ఉన్నట్టుంది కదా, తగ్గేదేలా పెరిగేదేలా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ రేవతి గారు. ఎటు పోయావు మా ఇందాక నుంచి 100 సార్లు పిలిచాను నిన్ను. ఓకే, సో అనదర్ హీరోయిన్ ఆఫ్ ది లైబ్రరీ మూవీ ఒక్క నిమిషం మాట్లాడతారా సర్వ సంపూర్ణేష్ బాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసిన 25 కంగారుశాల అధ్యక్ష గారు అమరావతి కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సంపూర్ణేష్ బాబు గారికి, అప్పారావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది నా మొదటి సినిమా. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ కోట్ల చంటి గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ వెంకటరమణ గారికి, మా డిఓపి జయప్రకాష్ గారికి, అలాగే మా కెమెరా ఎడిటర్ రసూల్ గారికి, ప్రతి ఒక్కరికి, మా మూవీ టీం మొత్తానికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో మీరందరూ నా మూవీని విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ నెల్లూర్. థ్యాంక్ యూ మా. ఒకసారి సంపూర్ణేష్ బాబు గారిని అరౌండ్, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఓకే 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 సార్ మాట్లాడతారు. అతి తక్కువ వయసులో సారు మంచి క్రేజ్ సంపాదించుకున్నారు సంపూర్ణేష్ బాబు గారు, మనందరికీ ఇష్టమైన హీరో. ఒకసారి మాట్లాడతారు మీ అందరి గురించి, లైబ్రరీ మూవీ గురించి. ఆడియో హలో, ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా జబర్దస్త్ బాబాయ్ లాంటి వాళ్ళ పెద్దలకు, నాగికి, నెల్లూరు ప్రజలకు, పేరు పేరున నెల్లూరు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే మీలా ఒక మామూలు వ్యక్తిని ఈ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి కూడా ఈ నెల్లూరు వాసి. అందుకే నాకు నెల్లూరులో ఆడియో ఫంక్షన్ చెప్పగానే ఫస్ట్ చాలా రోజులైంది నెల్లూరుకి రాక, ఒకసారి మీ అందరినీ చూసేద్దామన్న సదుద్దేశం కొద్దీ ఇక్కడ రావడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ మీ అందరినీ నెల్లూరు స్టేజీ మీద ఇక నిలబడి ఇంత గర్వంగా మీతో మాట్లాడుతున్నా అంటే ఐఎమ్ సో హ్యాపీ.
ఇకపోతే చంటి ఫస్ట్ టైం అనుకో, ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు. వీళ్ళంతా కొత్త టీం, కొత్త ఆర్టిస్టులు అందరితోటి ఒక హర్రర్ మూవీ, హర్రరే కదండి, హర్రర్ మూవీ ఒక ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని పవర్ స్టార్ జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ నేను కూడా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాన్ని. ఎందుకంటే ఓ సంపూర్ణేష్ బాబు అనే వ్యక్తి ఇక్కడ నిలబడ్డాడంటే మీ అందరి హీరోల అభిమానులే నన్ను ఇక్కడ నిలబెట్టారు, అది నాకు చాలా హ్యాపీ. ఇతను చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు కృష్ణారెడ్డి అన్న, అన్నగారు ఎప్పటి నుంచో నాకు పరిచయం ఇక్కడ కాదు, హైదరాబాద్లో మేము చాలాసార్లు కలిసాం. థ్యాంక్ యూ అన్న, చాలా హ్యాపీ అండి మీ అందరినీ. థ్యాంక్ యూ రజా. సైలెంట్ సార్. ఒక్క తమ్ముడు జై జై పుష్ప. థ్యాంక్ యూ అండి. ఈ కొత్త టీం చేసిన చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. ఇంకో రెండు నెలల్లో ఓ కొత్త సినిమాతో మీ ముందుకు వస్తున్నా. పవర్ స్టార్ థ్యాంక్ యూ నాన్న. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి, లేట్ అయింది కాబట్టి. థ్యాంక్ యూ. చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నా, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నా. జీవితం కూడా అంతే. ఇలాంటి మంచి డైలాగులు రాసి నన్ను ఇక్కడ నిలబెట్టిన వ్యక్తి సాయి రాజేష్ అనేది కూడా ఇదే ఊరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏ బేబీ. ఓకే అండి, ఒక చిన్న మాట దయచేసి మీరందరూ ఒక్క సెకండ్ సైలెంట్గా ఉంటే ఒక చిన్న మాట చెప్తాను మీ అందరికీ. ఒక్క సెకండ్ సైలెంట్గా ఉంటే మీ అందరికి ఒక చిన్న మాట చెప్. ఒక్క నిమిషం అయ్యా. నేను ఈ సినిమా అయిపోయిన తర్వాత ఒక సబ్జెక్ట్ అనుకున్నాను, భయ్యాకి వెళ్ళి చెప్పాలనుకున్నాను. సంపుగాడి పెళ్ళుకోవాలని ఒక మంచి కామెడీ అంటే మీ ముందుకు రాబోతాను. త్వరలో నన్ను ఆశీర్వదిస్తారని, సంపూర్ణేష్ బాబు గారితో సినిమా చేసే అవకాశం నాకు త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏర్పాటు గట్టి ఒకసారి క్లాప్స్. బౌన్సర్స్ బీ రెడీ, వాళ్ళని జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ మా. ఒకసారి సాంబశివరావు గారి శిష్య బృందం మీతో ఒక ఫోటో అంట సార్. మన వాళ్ళ మిగతా వాళ్ళు ఒకసారి వెనక్కి వెళితే సార్. డేగల సాంబశివరావు గారి శిష్య బృందం ఒకసారి మిగతా వాళ్ళని వెనక్కి బొమ్మనమ్మా. రాజుగారు కోఆపరేట్ చేయండి. రాజుగారు నానా, మీ మన ఆర్టిస్టులు లైబ్రరీ మూవీ ఆర్టిస్టులు అందరు కిందకి దిగేయండి. ఒక టెక్నీషియన్స్ మాత్రం ఉండండి పైన. లైబ్రరీ మూవీ ఆర్టిస్టులు మన వాళ్ళందరూ దిగేయండి ప్లీజ్. లైబ్రరీ మూవీ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ మాత్రం వేదిక మీద ఉండండి. శ్రీ డేగల సాంబశివరావు గారు సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం వారి శిష్య బృందం మీ అందరి ముందు. సార్ ఒక్క నిమిషం సార్. సంపూర్ణేష్ బాబు సార్. సార్ ఏయ్ పాప, సెల్ఫీ లేదమ్మా బాబు. నానా సార్ది ఫోటో ఫోన్ ఇచ్చారు సార్.
సార్ నిలబడండి, చంటి గారు రండి. ఓకే మిగతా మీ వాళ్ళు దిగేయండి సార్. సంపూర్ణేష్ బాబు గారు అలాగే అక్కడే ఉండండి సార్. సంపూర్ణేష్ బాబు గారు అక్కడే సో నటరాజ్ టీమ్, నటరాజ్ టీమ్ దిగేయాలి. మీరందరు దిగేయండి మా క్లాసికల్ డాన్సర్స్ పిల్లలు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ కోఆపరేట్ చేయాలి సార్. బౌన్సర్స్ అందరూ సంపూర్ణేష్ బాబు గారి దగ్గర ఉండండి ప్లీజ్ మా. పాపా పాపా నటరాజ్ కొరియోగ్రాఫర్ వాళ్ళ టీమ్ రెడీగా ఉండండి. నానా మిగతా వాళ్ళని దించేయండి అమ్మా, మిగతా వాళ్ళని దించేయండి, మిగతా వాళ్ళని ప్లీజ్ ప్లీజ్. దేనికండి పాప నానా సార్ నటరాజ్ టీమ్, నటరాజ్ టీమ్ నానా తిన్నావారా నటరాజ్ టీమ్ నానా రెడీ 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 మీదే ఒక్కసారి బౌన్సర్స్ కోఆపరేట్ చేయాలి రెనెట్స్. నటరాజ్ గారు, నటరాజ్ గారు కోఆపరేట్ చేయండి. నటరాజ్ గారి టీమ్ మిగతా వాళ్ళందరు దిగేయమ్మా, మిగతా వాళ్ళందరు దిగేయండి, దిగే నానా కృష్ణవంశీ. ఈ వంశీ ఆర్ట్స్ మూవీ మేకర్స్ పతాకం అంటున్నావు. కృష్ణవంశీ అంటే ఈ కుర్రాడు. సింహపురి మూవీ అసోసియేషన్ సార్ నటరాజ్ గారు అయిందా? నెక్స్ట్ సింహపురి మూవీ మేకర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సింహపురి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆ వెనక ఉండే వాళ్ళు వెళ్ళిపోవాలి ఫస్ట్. నానా డాన్సర్స్ అందరు దిగేయండి అమ్మా. బాబో బాబో
దయచేసి చంటి టెక్నికల్ టీం ఒకటి ఉండి మిగతా అందరు దిగేయాలి. మిగతా టీమ్స్ అన్ని దిగేయండి ప్లీజ్. చంటి లైబ్రరీ మూవీ టీం టెక్నికల్ టీం మిగతా వాళ్ళు దిగేయాలి, వాళ్ళు మాత్రమే ఉండాలి ప్లీజ్. కోఆపరేట్ చేయండి మా. ఇంకా ఇంకొచ్చేయండి నాన్న, ఇంకొచ్చేసేయండి, ఇంకొచ్చేయండి మా నాన్న, వచ్చేయండి మా, ఇంకొచ్చేసేయండి. లైబ్రరీ ఓకేనా బళ్ళారి, రైట్ 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 సార్. సార్ డయాస్ దిగేయాలి. ఇంకా మేడం గారు, మేడం గారు ప్లీజ్ మిగతా అందరు దిగేయాలి. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్ కోఆపరేట్. బాబు దిగేయాలి మా, మిగతా వాళ్ళందరూ దిగేయండి. కృష్ణారెడ్డి గారి సింహపురి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఓకే సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా చక్కగా కార్యక్రమం జరిగింది. మా అందరి కోఆపరేషన్, మనందరి కోఆపరేషన్తో థ్యాంక్ యూ మా. అందరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, కార్యక్రమానికి సహకరించిన స్పాన్సరర్స్కి అందరికీ పేరు పేరున చంటి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బౌన్సర్స్. హలో, ఒకసారి సౌండ్ సౌండ్ కొంచెం ఆపండి. సౌండ్ సౌండ్ సింహపురి మూవీ అసోసియేషన్ తరఫున లైబ్రరీ డైరెక్టర్ చంటి గారు ఎక్కడున్నా ఒకసారి ముందుకు వస్తే మీకు బొకేతో సత్కరించాలనుకుంటున్నాం. ఒకసారి సింహపురి మూవీ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. పేరు పేరున పిలవడం కుదరదు ప్లీజ్, అన్యత భావించకుండా ప్రతి ఒక్కరూ సింహపురి మూవీ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. లైబ్రరీ అనే సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రిలీజ్ దాకా, రిలీజే కాదు ఓటీటీ రిలీజ్ దాకా సింహపురి మూవీ అసోసియేషన్ ఎప్పుడు మీకు అండదండలుగా ఉంటుందని ఈ స్టేజ్ ఈ ఆడియోలో నుంచి సభాముఖంగా మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాం. ఐ రిక్వెస్ట్ ఇంకా ఎవరన్నా సింహపురి మూవీ అసోసియేషన్ మెంబర్స్ ఉంటే పైకి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. కంగ్రాచులేషన్స్ చంటి గారు, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ అన్నీ ఏ రేంజ్లో ఉన్నాయంటే ఆడియో లాంచే ఈ రేంజ్లో ఉంటే సినిమా రిలీజ్ ఇంకా ఏ రేంజ్ అంటున్నారు.